आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकी नंदनोयम्, जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः, जयतु जयतु मेघस्यामलकोमलाङ्गो, जयतु जयतु पृथ्वी भरनाशो मुकुन्दः। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सबके नमस्कार। దేవేంద్రుడు కర్ణుని యొక్క కవచకుండలములను అద్దించి తీసుకెళ్ళాలి అనేటటువంటి సంకల్పంతో బయలుదేరి వస్తున్నప్పుడు దానిని తెలుసుకున్నటువంటి సూర్యుడు ఆ వస్తున్నటువంటి ఇంద్రుడికన్నా ముందుగానే బయలుదేరి కర్ణుడి దగ్గరికి వచ్చి ఆయనకి హితవాక్కులు పలుకుతున్నటువంటి సందర్భం దగ్గర మొన్న పూర్తి చేసి ఉన్నాను. సూర్యభగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తరువాత కర్ణుడు జవాబిస్తూ తన యొక్క ప్రతిజ్ఞలను గురించి చెప్పి, నేను మాట తప్పలేను, ఎవరైనా వచ్చి ఫలానాది కావాలి అని నన్ను యాచన చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మర్యాద కాదు, అసత్యమునకు నేను భయపడతాను, ఇటువంటి దానం చేస్తానన్నది నా ప్రతిజ్ఞ కనుక నేను సూర్యోపాసన చేసేటటువంటి సమయం లోపల, అది పూర్తయ్యే లోపల వచ్చినటువంటి బ్రాహ్మణుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేను కనుక అలా ఇంద్రుడే వచ్చినా అడిగినది నా సహజ కవచ కుండలములే అయినా వాటిని నేను ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానితో పాటుగా అసలు మనిషికి కీర్తి ఎంత అవసరమో, ప్రయత్నపూర్వకంగా మనిషి కీర్తిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అవిశ్రాంతంగా ఎలా చేయవలసి ఉంటుందో, దానిచేత మనుష్య జన్మ ఎలా సార్థక్యం పొందుతుందో కర్ణుడు సూర్యభగవానుడితో ప్రస్తావన చేసిన తరువాత జవాబు చెప్తూ సూర్యుడు ఒక మాట అంటాడు. నిజమే కర్ణ, మనిషి కీర్తిని సంపాదించవలసిందే, కానీ ఆ కీర్తిని ఎలా సంపాదించాలి అంటే అందరూ సంతోషంగా ఉండేటటువంటి విధానంలో కీర్తిని సంపాదించాలి. ఒక వ్యక్తి కీర్తిని సముపార్జిస్తున్నప్పుడు ఆయన భార్య కూడా ఆ ప్రక్రియ యందు సంతోషాన్ని పొందాలి, ఆయన బిడ్డలు సంతోషం పొందాలి, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషం పొందాలి. తన భార్య, తన బిడ్డలు, తన బంధువులు, తన స్నేహితులు, చిట్ట చివరికి తానే సర్వనాశనం అయిపోయి కీర్తిని పొందితే దాని వలన ఏమిటి ప్రయోజనం? అలా ఎవరైనా కీర్తిని పొందే ప్రయత్నం చేస్తారా? పైగా ఇప్పుడు నిన్ను అడిగేటటువంటి దానం కేవలముగా ఏదో లేక ఒకడు వచ్చి ఉన్నవాడి దగ్గర పుచ్చుకుంటున్నది కాదు, పైగా పుచ్చుకునేవాడికి ఉపయోగపడుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈయన సహజ కవచకుండలములను కోసి వచ్చిన వాడికి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు వాటిని? అవి ఆయన తొడుక్కోవడం కుదరదు. కాబట్టి ఇటువంటి దానాన్ని నువ్వు ఇవ్వడం చేత నేను మాట తప్పను అనేటటువంటి కేవలము సత్యప్రతిష్ఠ, ఆ సత్యమునందు నేను నిలబడతాను, ప్రతిజ్ఞ మీరను అన్న ఒకే ఒక్క పట్టుదలతో నువ్వు దానం చేస్తే చిట్ట చివరికి అవధ్యుడవైనటువంటి నీవు వధ్యుడవైపోతావు, అంటే యుద్ధమునందు మరణిస్తావు. అలా యుద్ధమునందు మరణిస్తే శరీరం పడిపోతుంది. శరీరము పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైన కానుక, అందరి శరీరాలు పడిపోతాయి కానీ నీ శరీరం పడకుండా ఈ సహజ కవచ కుండలములు ఉన్నాయి. వాటిని ఇచ్చేయడము అంటే నువ్వు కూడా మరణించడానికి సిద్ధపడిపోయినట్టు, అందరిలా మరణించకుండా ఉండడం నీకు సాధ్యం కాదు, అవధ్యుడవై ఉండలేవు. కాబట్టి యుద్ధమునందు వధింపబడతావు కనుక ఇది నీ ప్రాణములకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని ఇచ్చేస్తాను అని ఎందుకు మంకుతనం పడతావు? అలా ఇచ్చి తన శరీరాన్ని తాను ఎవడైనా పడగొట్టుకుంటాడా? నీ శరీరం పడిపోతే అది కేవలము నీ వరకు మాత్రమే పరిమితమా? అప్పుడు నీ భార్య ఏడవదా? నీ బిడ్డలు ఏడవరా? నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏడవరా? అప్పుడు తన ప్రాణం పోయినా సరే ఆయన ఆడిన మాట తప్పకుండా సహజ కవచ కుండలములను ఇచ్చేశాడు అనేటటువంటి కీర్తి నువ్వు పొందినా
ఆ కీర్తి ఎలా ఉంటుంది అంటే శవానికి అలంకారం చేయడంలా ఉంటుంది. బ్రతికున్నవాడికి అలంకారం చేస్తే అందం తప్ప శవానికి ఎన్ని పెట్టి అలంకారం చేస్తే మాత్రం అది శోభస్కరంగా ఉంటుంది. దానివలన ఎవరికి అలంకారం చేశారో ఆ వ్యక్తి అందము ద్విగుణీకృతం అవ్వడానికి కానీ లేదా కనీసము ఆ అందము పెరగడానికి కానీ అవకాశం ఉండదు కదా ప్రేతమునకు. కాబట్టి అది శవానికి అలంకారం చేసిన దానితో సమానం కదా. అన్నిటినీ మించి నీకు ఒక మాట చెప్తాను విను, నాకు భక్త పరిరక్షణం అనేటటువంటిది దీక్ష. ఎందుకనంటే నేను ఒక దైవస్వరూపాన్ని కాబట్టి ఎవరు నన్ను నమ్మి ఉంటారో, ఎవరు నన్ను ఉపాసన చేశారో, ఎవరు నిరంతరము నా యొక్క అనుగ్రహమును అపేక్షించి పరమభక్తితో ప్రవర్తించారో, అటువంటి వారిని కాపాడడం నాకు ధర్మం. అందుకని నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను. అంతేకాదు ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తాను కర్ణ, జాగ్రత్తగా విను. నువ్వు సహజ కవచ కుండలములను ఇచ్చేయగానే భారతయుద్ధంలో అర్జునుడి వలన పెను ప్రమాదము నీకు పొంచి ఉంటుంది. అర్జునుడు నిన్ను చంపేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అర్జునుడి చేతిలో నీ శరీరం పడిపోతుంది. అదే కవచకుండలములను నువ్వు ఉంచుకున్నట్లయితే అర్జునుడి చేతిలో మరణించవు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నీ అంత నువ్వుగా చారవిడుచుకోవడం ప్రమాదం కదా. ఆపదని కొని తెచ్చుకోవడం, ఎవరైనా ఆపదని తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, నువ్వు ఆపదని కొని తెచ్చుకుంటున్నావు. ఇది చెయ్యకూడని ప్రయత్నం కదా. అయితే నా మీద నీకు ఇందుకింత ఆప్యాయత అంటావేమో, అది దేవరహస్యం. తెలియవలసిన సమయంలో నీకు తెలుస్తుంది. నేను నీ తండ్రిని అని చెప్పలేదు, చెప్పకుండా ఈ దేవరహస్యం నీకు ఒకనొక కాలమునందు తెలుస్తుంది. తెలిసిన తరువాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ఇది జరిగింది ఆరణ్య పర్వంలో. కుంతీదేవి వెళ్ళి అడిగినటువంటి సందర్భం ఉద్యోగ పర్వం. ఆరణ్య పర్వం తర్వాత విరాట పర్వం, విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం. అందుకని ఉద్యోగ పర్వంలో కుంతీదేవి మాట్లాడుతూ నువ్వు నా పుత్రుడివి అని చెప్పినప్పుడు మాత్రం సూర్యమండలం నుంచి సూర్యుడు మాట్లాడాడు, అవును ఆవిడ చెప్తున్నది సత్యమే, ఆమె నీ తల్లి, ఆమె చెప్పినట్టుగా ప్రవర్తించు అని. కానీ ఆరణ్య పర్వంలో దేవేంద్రుడు ఈ కవచకుండలములను తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో మాత్రం సూర్యుడు నేను నీ తండ్రిని అన్న మాట కర్ణుడితో చెప్పలేదు. ఇది దేవరహస్యము అన్నమాట మాత్రమే చెప్పాడు. కానీ ఈ రహస్యం ఏమి అన్నది ఒకనాడు నీకు విదితమవుతుంది. కానీ ఇప్పటికి నేను చెప్పిన మాట విను చాలు. అంటే కర్ణుడు అన్నాడు, నాకు అన్నిటికన్నా జీవితంలో భయం అసత్యం గురించి. నేను యమదండన గురించి, యమపాశము గురించి, యమధర్మరాజు గారి గురించి కూడా భయపడను, కానీ అసత్య దోషములకు భయపడతాను. కాబట్టి నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ సమయమునందు వచ్చిన వాళ్ళకి అడిగిన వస్తువు ఇస్తాను నా శక్తి వంచన లేకుండానని. రేపటి రోజున రావలసిన సమయంలో వచ్చి దేవేంద్రుడు అర్థిస్తే నేను ఇవ్వవలసిందే, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. నేను ఆ అసత్య దోషాన్ని తట్టుకోలేను. రెండు, మీరు చెప్పేది ఏమిటి, నేను కానీ ఈ సహజ కవచ కుండలములను ఇచ్చేస్తే నాకు ఆపద వస్తుంది, అర్జునుడి చేతిలో నాకు మరణం కలుగుతుందని మీరు భయపడుతున్నారు. కానీ నేను ఒక్క విషయాన్ని మనవి చేస్తాను సూర్యభగవానుడా, జాగ్రత్తగా వినండి. నేను ద్రోణాచార్యుల వారి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు పొందాను. పరశురాముణ్ణి సేవించి పరశురాముడి దగ్గర ఎన్నో అస్త్రములను సంపాదించాను. అనేక దివ్యాస్త్రములు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని దివ్యాస్త్రములు నా వద్ద ఉండగా అర్జునుడు నన్నేదో చేస్తాడన్న భయం అక్కర్లేదు. నేను ఈ దివ్యాస్త్రములను ప్రయోగించడం ద్వారా అర్జునుణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి నాకున్నది. కవచకుండలములు లేనంత మాత్రము చేత నాకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు. అసత్య దోషాన్ని పొంది కవచకుండలములను ఉంచుకున్నంత మాత్రం చేత నాకు కలిగేటటువంటి అధికమైన ప్రయోజనము లేనప్పుడు సత్యమునందు మాత్రమే నిలబడి నాకున్నటువంటి దివ్యమైన అస్త్రబలము చేత అర్జునుణ్ణి భారతయుద్ధంలో నిగ్రహించడం నాకు కీర్తికారకం. అందుకని మీరు ఇంత ప్రేమతో వచ్చి నాకు చెప్పారు, కానీ నేను మీ మాట పెడచెవిని పెడుతున్నాను అని మీ మనసుని కష్టపెట్టుకోకుండా
దయచేసి నేను చెప్పినటువంటి భావనని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అని నమస్కరించాడు. అయితే కర్ణుడు మాట వినేటట్టు లేడు, కవచకుండలములను ఇచ్చేస్తాడు అని చెప్పి సూర్యుడికి అర్థమైంది. ఆయన ఇంకొక్క మాట చెప్తాను, పోని ఆ పని చెయ్యి, కవచకుండలములను ఇవ్వకుండా ఉండను, ఇచ్చేస్తానంటున్నావు, ఇచ్చేసే ముందు ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక గొప్ప అస్త్రం ఉన్నది, ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. ఎందుకని అంటే వైరుల చంపి చంపి వెసవచ్చు గరంబున కాజిలోన అద్దారుణ శక్తి వాసవుడు దానవతొల్లి సహస్ర సంఖ్యలం క్రూరసురారి సంఘముల కూల్చే మహాభుజ నీకు నిమ్మిన ఘోరపు సాధనంబు దొరకొన్న అవశ్యము గెల్తు వైరులం. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి అనేటటువంటి మహాస్త్రం అద్భుతమైనటువంటి శక్తి కలది. దానికి ఒక లక్షణం ఉంది, దాన్ని ఎన్ని మాటలైనా ప్రయోగించవచ్చు, అది ఏదో ఒక మాట మాత్రమే ప్రయోగించాలనేటటువంటి నియమం లేదు దానికి. అది ఎన్ని మాటలు వేసినా వైరుల చంపి చంపి వెసవచ్చు గరంబున కాజీలోన, ఆజీ అంటే యుద్ధంలో, ఎన్ని మాటలు ప్రయోగిస్తే అన్ని మాటలు ఎంతమందినైనా చంపి చంపి ఎవరెవరిని చంపమంటే వాళ్ళ వాళ్ళని చంపి వెనక్కి వస్తూ ఉంటుంది. అంత గొప్ప శక్తి అది. ఆ శక్తి అన్న అస్త్రంతో దేవేంద్రుడు ఇతపూర్వం ఎన్నో యుద్ధాల్లో అసంఖ్యాకమైనటువంటి రాక్షసుల్ని పరిమార్చాడు. కాబట్టి నువ్వు ఒక మాట అడుగు, నువ్వు అడిగినట్టుగా కవచకుండలాలు ఇస్తాను, కానీ నేను కవచకుండలాలు ఇవ్వడానికి పూర్వమే నువ్వు నాకు ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని నాకు ఇవ్వాలి, ఇస్తే అప్పుడు నేను నీకు సహజ కవచకుండలను తీసి ఇచ్చేస్తాను అని చెప్పు అని చెప్పి ఆ అస్త్రాన్ని తీసుకో, అది నీకు వశమవుతుంది. ఇప్పుడు ఈ అస్త్రంతో నీకు ఎదురొచ్చినటువంటి వాడు ఎంతటి వాడైనా పడిపోవలసిందే, ఇక ఆ అస్త్రానికి ఎదురు లేదు, దాన్ని భంజించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి భారత యుద్ధంలో శత్రువులను నువ్వు పడగొట్టగలుగుతావు, కాబట్టి నువ్వు ఆ శక్తి అన్న అస్త్రాన్ని తీసుకో అది అంటారా, తీసుకుంటారు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి, కర్ణుడు ఏమంటున్నాడు, నేను దానం చేస్తాను నాకు వ్రతం అంటున్నాడు. దానం చేసేవాడు అవతలవాడు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తానంటే అది దానం అవుతుందా, అలా ఎలా అవుతుంది అసలు. ఏమీ ఆశించకుండా ఇదం నమమ ఇది నాది కాదు అని చతుర్థీ విభక్తి వేసి దానం చేస్తే అది అవతల వారికి దానమిచ్చారు అంటారు. అంతే తప్ప మీరు నాకు ముందు ఇది ఇస్తే నేను మీకు ఇది ఇస్తా అంటే అది దానం అవుతుంది అని చెప్పడం కుదురుతుందా, కుదరదు. అందుకే ఆయన అంతకాలము దానములు చెయ్యలేదని చెప్పడానికి మాత్రం సాధ్యం కాదు, ఆయనకి వ్రతం ఉన్నది, ఆయన దానములు చేశాడు, మహానుభావుడు, ఎంతో కీర్తి సంపాదించిన వాడే. కానీ ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చేటటువంటి సందర్భంలో మాత్రం సూర్యుని యొక్క బోధని అనుసరించి కర్ణుడు కవచకుండలములను దానము చేశాడు అని చెప్పడం మాత్రం యథార్థానికి అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే దానమునకు సంబంధించినటువంటి నియమము ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భమునందు అన్వయమైంది అని చెప్పడం కుదరదు. నేను ఎంత పెద్దది దానం చేయనివ్వండి, రూపాయి కాసు అవతల వారి దగ్గర పుచ్చుకున్నా అది దానం అవ్వదు, ఎందుకంటే ప్రతిఫలం పుచ్చేసుకున్నాను కాబట్టి ఈ వస్తువుని వేరొక ప్రతిఫలానికి ఇవ్వడం అవుతుంది తప్ప ఏమీ ఆశించకుండా ఇతరులకు ఇచ్చినదే దానం అవుతుంది. అందుకే అది దానం అవుతుంది అన్న విషయంలో స్పష్టత లోపించడం జరిగింది. మంత్రోపాసన చేశాడు, వచ్చి సూర్యనారాయణుడికి నమస్కారం చేస్తున్నాడు, అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు, అందులో ఇంద్రుడు కూడా బ్రాహ్మణ వేషంలోనే వచ్చాడు, భిక్షాందీహి అన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తూ ఈయన దగ్గరికి వచ్చాడు, ఏం కావాలని అడిగాడు. నీకు సహజముగా ఉన్నటువంటి కవచకుండలములను నాకు ఇయ్యి, మాట తప్పకుండా ఈ వేళ లోపల వచ్చిన వాడికి అడిగినది ఇస్తానని నీకు వ్రతం, కాబట్టి నేను అడిగినది నాకు ఇయ్యి అన్నాడు. అంటే ఆయన కొంతసేపు వాదించాడు, ఏం చేసుకుంటావు నేను నా కవచకుండలాలు కోసి ఇచ్చేస్తే, అవి నాకు శరీరములో అంతర్భాగం, నేను పుట్టినప్పుడు ఉన్నాయి,
నేను ఒకవేళ నా శరీరాన్ని కోసి ఉత్తరించి కవచకుండలములను తీసేసి నీకు ఇచ్చేసిన అవి నువ్వు వాడుకోవడానికి పనికిరావు కదా, ఇతరులకు ఇవ్వడానికి పనికిరావు కదా, నా శరీరం వికృతమైన రూపాన్ని పొందుతుంది కదా, మరి అటువంటప్పుడు ఆ కవచకుండలములే కావాలని ఎందుకు పట్టుబడతావు? నీకు అనేకమైన గోవులు ఇస్తాను, భూములు ఇస్తాను, సువర్ణం ఇస్తాను, రజితం ఇస్తాను, వెండి బంగారం ఇస్తాను, నీకు ఇంకేమైనా కావాలా అడుగు. అంతే తప్ప ఆ సహజ కవచ కుండలములు మాత్రమే ఇమ్మని మంకు పట్టు పట్టు కూర్చుంటావేమిటి? దాని వలన ప్రయోజనం ఒకటి ఉండాలి కదా తీసుకుంటే. నీకు ప్రయోజనము లేదు, నాకు అప్రయోజనము, కాబట్టి ఎందుకు అడుగుతావు, ఇంకోటి ఏమైనా అడుగు అన్నాడు. నిజానికి దానం అడిగినది ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ చర్చకి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మరి ఘోరమైన వ్రతాలు పట్టినప్పుడు ఫలితాలు కానీ ఆచరణ కానీ అంత క్లిష్టంగానూ ఉంటాయి. అయితే శరీరాన్ని కోసి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. కారణం లేకుండా అసందర్భంగా అవతలవాడు అడిగినప్పుడు అలా కర్ణుడు మాట్లాడడం కూడా తప్పు అని నిర్ధారించేయడం సాహసం అవుతుంది. ఎందుకనంటే ఎవరైనా తన శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. శరీరమద్యం కులు ధర్మ సాధనం అని కదా. అయినప్పుడు కవచకుండలములను కోసి ఇవ్వడానికి ముందర వీటి వలన నీకే ఉపయోగం, నీకు ఇతర పదార్థములను ఇస్తాను అని కర్ణుడు అనడం దోషము అని అనేయడం మహాసాహసం. అలా అనడం కుదిరే విషయం కాదు. కర్ణుడు ఆపాటి స్వాతంత్ర్యం తీసుకోవచ్చు, అయితే ప్రతిఫలం అడిగి దానం చేయడంలో దోషం వస్తుందేమో, కానీ ఈ మాట అనడం తప్పు అని చెప్పడం మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. అయినా ఆ వచ్చిన వ్యక్తి వినలేదు, నాకు కవచకుండలములే కావాలి అని పట్టు కూర్చున్నాడు. అప్పుడు కర్ణుడు ఆ వచ్చిన వ్యక్తి వంక తిరిగి, ఎరిగితి నిన్ను నేను విభుదేంద్రుడవీయు జగత్త్రయంబు గ్రచ్చర భవదీయ రక్షణమునంద విలుంగుచు నుండా అట్టి నిన్నరువుగ నేను వేడుకొన యుక్తుడగాన మొరంగి నన్ను నక్కరపడి నీవు వేడుటిది కర్జమే నిర్జిత దైత్య చెప్పుమా. ఓ రాక్షస సంహారం చేసేటటువంటి దేవేంద్రుడా, ఏమిటి అసలు ఈ విచిత్రం? వచ్చినవాడు వేషం కట్టి వచ్చాడు తప్ప నువ్వు ఇంద్రుడవు అన్న విషయం నాకు తెలుసు. నువ్వు నా కవచకుండలములను అపహరించి భారత యుద్ధంలో నాకు ప్రమాదాన్ని తీసుకురావడానికి వచ్చావన్న విషయం కూడా నాకు సుస్పష్టంగా తెలుసు. అయితే నాకొక్క అనుమానం, జగత్త్రయంబు గచ్చర భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండు, మూడు లోకములను రక్షించడానికి కావలసిన సామర్థ్యము నీ దగ్గర కదా ఉంది, మూడు లోకములను కాపాడేవాడివి నువ్వు కాబట్టి అట్టి నిన్నరువుగా నేను వేడుకొన యుక్తుడగాక నేను నీ దగ్గరికి రావాలి. అయ్యా నాకు ఇది ఇప్పించండి, నన్ను నేను రక్షించుకుంటానని నేను అడగాలి. కానీ ఇదేం విచిత్రం, నా దగ్గరికి నువ్వొచ్చి చెయ్యి జాపి భిక్షాందేహి అంటూ అర్థిస్తున్నావు, దీనికి నీకేం ఉపయోగపడుతుందని అడుగుతున్నావు. ఇది ఆశ్చర్యం కదా, ఇంద్రుడంతటి వాడి దగ్గరికి ఇతరులు పెడతారు, నిజానికి నేను కూడా రావాలి, నువ్వొచ్చి నా దగ్గర చేయి చాపుతున్నావేమిటి? భువినెందును దుర్జయుడైన నీకు ఎంతటి గొప్పవాడైనా సరే నీ దగ్గరికి రావలసిందే, వచ్చి నిన్ను అర్థించవలసిందే, కానీ ఇవాళ నువ్వు నన్ను అర్థిస్తున్నావు. మొరంగి నన్ను అక్కరపడి నీవు వేడుటిది కర్జమే నిర్జిత దైత్య చెప్పుమా, ఇలా అడగచ్చా చెప్పు అన్నాడు. అయినా ఆయన దేవేంద్ర రూపాన్ని పొందినప్పటికీ నేను రావలసిన సమయంలో వచ్చాను కాబట్టి నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి నీ కవచకుండలములను నాకు ఇవ్వవలసిందే అన్నాడు. కర్ణుడు అన్నాడు, తప్పకుండా నువ్వు కోరినట్టు కవచకుండలములను తీసి ఇచ్చేస్తాను, కానీ అవి తొడుక్కున్నవి కావు, శరీరమునందు సహజంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి ఇవ్వాలి అంటే కత్తి పెట్టి నా శరీరాన్ని కోసేసుకోవాలి, నేను కోసేసి ఉత్తరించేయాలి. అలా ఉత్తరించేస్తే పైన ఉన్నటువంటి చర్మం అంతా తెగిపోతుంది కదా, తెగిపోయి లోపల ఉన్న నెత్తురు మాంసము పైకొస్తాయి కదా, నా శరీరం అంతా చాలా వికృతముగా అయిపోతుంది కదా,
అప్పుడు చూడడానికి అందరూ భయపడతారు కదా. కవచకుండలములను తీసుకుని నా శరీరం అలా ఛిద్రమైపోతే నువ్వు కూడా దాన్ని ఎలా అడగగలవు? అంటే ఇంద్రుడు అన్నాడు, నీకు ఆ భయం లేదు, బాలసూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి బంగారు రంగుతో నీ శరీరం వెంటనే మూసుకుపోతుంది. నువ్వు తీసిచ్చినట్టు ఎవరికి తెలియదు. అలా నీ శరీరము మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా చక్కటి వర్చస్సుతో వెలుగొందుతుంది. కాబట్టి నాకు కవచకుండలములను ఇచ్చేసి అన్నాడు. సరే, నేను ఇచ్చే ముందు నాదొక కోరిక, మీరు నాకు మీ దగ్గర ఉన్నటువంటి శక్తి అనబడేటటువంటి అమోఘమైనటువంటి అస్త్రాన్ని నాకు ఇవ్వండి. మీరు నాకు ఆ అస్త్రాన్ని ఇస్తే నేను మీకు కవచకుండలములను ఇచ్చేస్తాను. అయితే వచ్చినవాడు ఇంద్రుడు కదా, ఇంద్రుడికి ఏం కావాలి? కవచకుండలములు కావాలి. అందుకని ఆయన ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, తప్పకుండా ఇస్తాను, కానీ ఒక్క షరతుతో ఇస్తాను. ఏ షరతుతో ఇస్తానో తెలుసా? ఇచ్చత శక్తి నీకు వినుమేర్పడ నాజి మదీయ శత్రులం గ్రచ్చర చంపి చంపి అది గ్రమ్మర చేతికి వచ్చుచుండు. నీకిచ్చుట అట్లు కాదు, భువినెందును దుర్జయుడైన నీ రిపున్ జచ్చర దున్కు ఒక్కరిని చేకుర నన్ను భజించు క్రమరన్. కర్ణుడా, ఈ శక్తి అన్న అస్త్రం పరమ అమోఘమని నీకు తెలుసు. నా విషయంలో దీనికి ఒక లక్షణం ఉంది. నేను ఈ శక్తిని ఎన్ని మాటలు ప్రయోగించినా, ఎవరెవరి మీద ప్రయోగించినా వాళ్ళని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను చేరుకుంటూ ఉంటుంది అస్త్రం. దాన్ని ఒక మాటో రెండు మాటలో 100 మాటలో 10,000 మాటలో ప్రయోగించాలనేటటువంటి నియమం ఏం లేదు. నేను ఎన్ని మార్లైనా ప్రయోగిస్తూ ఉంటాను. అందుకే వినుమేర్పడ నాజి మదీయ శత్రులంగచ్చర చంపి చంపి అది గ్రమ్మర చేతికి వచ్చుచుండు. ఎన్ని మాటలు వేస్తే అన్ని మాటలు ఎవరి మీద వేశానో వాళ్ళని చంపుతూ ఉంటుంది, వచ్చేస్తుంటుంది వెనక్కి. నీకిచ్చుట అట్లు కాదు, నీకు ఆ అస్త్రం ఇచ్చినప్పుడు మాత్రం అలా ఇవ్వడం జరగదు. నీ విషయంలో అలా పనిచేయదు. నీకు మాత్రం నియమం ఏమిటంటే, భువినెందును దుర్జయుడైన నీ రిపున్ జచ్చర దున్ము ఒక్కరిని, అది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా ఎవరి మీద పనిచేస్తుంది? నీకు ప్రాణసంకటం ఏర్పడాలి. ప్రాణసంకటం ఏర్పడి అయ్యి బాబోయ్ వీడిని చంపడానికి దీన్ని ఉపయోగించడం వినా మార్గం లేదని నువ్వు ప్రయోగించాలి తప్ప, ఏ సంకటం లేకుండా నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసినా, నీకు ఆపద లేకుండానే ప్రయోగించినా అది నీ మీదకే వచ్చి నీ మీద పనిచేస్తుంది. ఆ నియమానికి ఒప్పుకుంటే ఇస్తా. అది కూడా ఒక్కసారే పనిచేస్తుంది. ఆ పని చేసేటప్పుడు కూడా నీకు ఎవరి మీదో కోపం వచ్చిందని చెప్పి వేస్తే అది పనిచేయదు. వాడు జగదేక వీరుడై ఉండాలి, సామాన్యుడై ఉండకూడదు, చాలా గొప్ప వీరుడై ఉండాలి. నీకు ఆపద ఉండాలి, ప్రాణసంకట స్థితి ఏర్పడి ఉండి ఉండాలి. అప్పుడు నువ్వు ప్రయోగిస్తే ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందంటే అలా ఒక్కడిని మాత్రమే చంపి నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను ప్రయోగిస్తే ఎన్ని మాటలైనా మళ్ళీ వెనక్కి వస్తుంది. నీవు ప్రయోగిస్తే ఒకసారి పనిచేసి వెనక్కి వచ్చేస్తుంది, నా దగ్గరికి వస్తుంది, ఇక నీకు పని చేయదు. కాబట్టి అది పెట్టి నువ్వు ఒక్కడిని చంపగలవు. నీకు ప్రబల శత్రువు ఎవరుంటాడో, ఎవరు జగదేక వీరుడై ఉంటాడో, ఎవడు సామాన్యుడు కాడో, ఎవడి వలన నీకు ప్రాణసంకటం ఏర్పడుతుందో, ఎవడు నీ ఆపదకు కారకుడో, అటువంటి వాణ్ణి నువ్వు చంపగలవు, అది నీకు ఇస్తాను. అంటే కర్ణుడు అన్నాడు, తప్పకుండా, నాకు కావలసినది, నాకున్న ప్రధాన శత్రువు ఒక్కడే. ఎవరు? ఆ ఒక్క శత్రువు మీద ఇది వేసేస్తాను చాలు. ఈ కవచకుండలములు లేకపోయినా నాకు పర్వాలేదు. ఈ కవచకుండలములు ఉంటే మాత్రం అర్జునుడి చేతిలో ఓడిపోలా? ఇప్పుడు ఈ అస్త్రం ఉంటే అర్జునుడిని పడగొట్టేస్తాను. కాబట్టి నాకు ఆ అస్త్రాన్ని ఇయ్యి, నేను నా ప్రబల వైరి ఎవరున్నారో అతని మీద వేస్తాను. పేరు చెప్పలేదు. చెప్పకపోయినా మీరే చెప్పేశారు, నేనే చెప్పేశాను. ఇంద్రుడు చెప్పాడు. ఇంద్రుడు అన్నాడు నవ్వి, అది అర్జునుడి మీద వేద్దాం అనుకుంటున్నావు నువ్వు, అందుకని నాకున్నది ఒక్కడే శత్రువు, ప్రబల శత్రువు. ఆ ప్రబల శత్రువు మీద నేను దీన్ని ప్రయోగిస్తాను అని కదా అంటున్నావు.
కానీ ఒక్క విషయాన్ని బాగా ఆలోచించుకో. నీ అభిలాష మేనుమది నిక్కమిరుంగుదు, ఉగ్రశౌర్య తేజోయుతు పార్థునోర్తునని చూచెదు. నీకది ఎలా తీరురా ధేయ, దయావిధేయుడు విధేయ జగత్రయుండు అవ్యయుండు నారాయణుడు మహాత్మునకు రక్షకుడు ఎరికివాడు సాధ్యుడే. నువ్వు చంపేస్తాను చంపేస్తాను అర్జునుణ్ణి అనుకుంటున్నావు కదా, కానీ అర్జునుణ్ణి చంపడం అనేటటువంటిది అంత తేలికమైన విషయము అని నువ్వు అనుకుంటున్నావా? అది సాధ్యం కాదు. నువ్వు అర్జునుణ్ణి ఈ అస్త్రంతో చంపడం కుదరదు. ఎందుకు కుదరదంటావా? నువ్వు ఒక్కణ్ణి చంపగలిగిన గొప్ప అస్త్రాన్ని నీ దగ్గర పెట్టుకున్నా అది అర్జునుడి మీద వేద్దామని నువ్వు అనుకుంటే ఆ అర్జునుణ్ణి రక్షించేటటువంటి వాడు దయావిధేయుడు విధేయ జగత్రయుడు అవ్యయుడు అన్ని లోకములను తన శాసనమునందు ఉంచుకోగలిగినటువంటి వాడు భక్తుల పాలిట కల్పవృక్షం లాంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మయ్యి అర్జునుణ్ణి కాపు కాస్తున్నాడు. ఆయన కాపాడుతుండగా నీ దగ్గర ఈ అస్త్రం ఉంటే మాత్రం నువ్వు వేస్తే అర్జునుణ్ణి చంపడానికి పనికొస్తుందని ఎలా అనుకుంటున్నావు? అందుకే మర్చిపోయాడు. ఏ ఒక్కరోజు శక్తిని కర్ణుడి మీద ప్రయోగిద్దామన్న విషయం జ్ఞాపకమే రాలేదు. ప్రతిరోజు రాత్రి చెప్తుండేవారు. చెప్పాడుగా ఇత పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతం చదివికున్నప్పుడు మీరు విన్నారు. అందులో ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు చెప్పాడు, మేమందరం రాత్రి చెప్పేవాళ్ళం, మేము అనుకునేవాళ్ళం, పొద్దున్న కూడా గుర్తు చేద్దాం అనుకునేవాళ్ళం, తీరా అందరం యుద్ధానికి వెళ్ళిన తర్వాత మేము మర్చిపోయేవాళ్ళం, కర్ణుడు మర్చిపోయేవాడు. దానివల్ల అర్జునుడి మీద దాన్ని ప్రయోగించనేలేదు. 10 రోజులు భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యంలో ఉన్నంత కాలం అసలు కర్ణుడు యుద్ధానికే రాలేదు. తర్వాత ద్రోణాచార్యుల వారు ఆ సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చేసినా దాన్ని అర్జునుడి మీద కానీ లేదా ఆయనకి అర్జునుడితో తుల్యుడైన వాడెవరు? కృష్ణ పరమాత్మ. ఆయన మీద కానీ ఈ అస్త్రాన్ని ప్రయోగించలేదు, మరిచిపోయాడు. మరిచిపోవడానికి కారణం ఒక్కటే, అలా ప్రయోగిస్తే ప్రయోజనం ఎవరికి? దుర్యోధనుడికి. అధర్మం నిలబడుతుంది, అది జరగకూడదు. అందుకే మరిచిపోయాడు, మరిచిపోయి దాన్ని ప్రయోగించలేదు. కాబట్టి నీవు అర్జునుణ్ణి నిర్జించలేవు. నువ్వు అనుకుంటున్నావు అర్జునుణ్ణి చంపుతానని. శ్రీమన్నారాయణుడు కాపు కాసి ఉండగా ఎన్ని అస్త్రాలు ఉంటే మాత్రం ఏం చేస్తావు కర్ణ అని ఒక్క నవ్వు నవ్వాడు. ఈ ఒక్క పద్యం మనకి బాగా వంటపడితే ఆయన అనుగ్రహం ఒక్కటి మన ఎందుండగా రాశిఫలములు ఎలా ఉన్నా మీరు బెగ్గబెట్టుకోక్కర్లేదు కదా. అన్ని లోకములకు ఆయన అధిపతి, అందరూ ఆయనకి దాసానదాసులు. సమస్త లోకములను నియంత్రించగలిగిన కృష్ణ పరమాత్మ పొదివి పట్టి ఉండగా అర్జునుణ్ణి ఎవరు ఏం చెనకేరు. పరమేశ్వరుడి యొక్క పాదములు నమ్మి ఉండగా ఆయన ఎందు భక్తితో ఉండగా ఏ రాశి ఫలాలు మాత్రం ఏం చెయ్యగలవు? పాము కరవలసింది చీమ కరిచి విడిచిపెడుతుంది. కాబట్టి భగవద్భక్తి అనేటటువంటిది ఎంత గొప్పదో, భగవంతుని చేత రక్షింపబడుతున్న వాడి విషయంలో ఎవ్వరూ ఏవి ఎందుకు చెయ్యలేరో ఇంద్రుడు ఆ రోజునే స్పష్టంగా కర్ణుడితో చెప్పడం జరిగింది. తదనంతరం ఆ కవచకుండలములను తీసి ఇచ్చేయడం కోసమని ఒక కత్తి తీసి తన శరీరాన్నంతటినీ కోసి ఆ కవచకుండలములను ఉత్తరించి ఇంద్రుడికి దానం చేశాడు. ఇంద్రుడిచ్చిన వరం ప్రకారంగా బాలభాను తేజంతో శరీరం అంతా మళ్ళీ చక్కటి కాంతితో కప్పబడిపోయింది. అయితే అది ప్రతిఫలం పుచ్చుకొని దానం చేశాడనండి, దాని వలన ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడనండి, తన ప్రధాన శత్రువైన అర్జునుడి మీద ప్రయోగించడానికి కావలసిన అస్త్రాన్ని ఇంద్రుడి దగ్గర పొందిన తరువాత దానం చేశాడనండి, కర్ణుడిలా అలా దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు మాత్రం లోకంలో ఉండడం ఉండదు. ఒడ్డున కూర్చుని ఎన్నైనా విమర్శలు చెయ్యొచ్చు, ఒడ్డున కూర్చుని ఎన్ని మాటలైనా చెప్పచ్చు, కానీ అలాంటి పని చెయ్యడం మాత్రం అంత తేలిక విషయం ఎవరికీ కాదు. అందుకే
కర్ణుడు ఇటువంటి దానాన్ని చేసినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే సాధారణంగా లోకంలో జరగని అద్భుతం జరిగింది. యక్ష, కిన్నెర, సిద్ధ, సాధ్య దేవతలందరూ కూడా పైన దేవదుందుభులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు కర్ణుడి మీద. ఆ సంఘటన ఒక్కటి చాలు. కర్ణుడు ఎంత అద్భుతమైనటువంటి కృత్యాన్ని చేశాడు, ఎంత అసాధారణమైన దానం చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇందులో పెద్ద పరిశీలనాత్మకమైన విషయం ఏమిటంటే దీన్ని సాధారణంగా పిలిచేటప్పుడు ఏమంటారంటే ఇంద్రుడు కర్ణుని యొక్క కవచకుండలములను అపహరించుట అంటాడు. అపహరించుట అంటే దొంగిలించుట. దొంగిలించేవాడు ఎవరి వస్తువుని దొంగిలిద్దామనుకుంటున్నారో ఆయనకి తెలియకుండా ఎక్కువ జాగ్రత్త పడతాడు. రెండు, ఇతరులకు ఎవరికైనా తెలిసినా వెళ్ళి ఆయనకి చెప్తారేమో అని ఇంకెవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. నిజానికి ఎవరి దగ్గర పట్టికెడదాం అనుకుంటున్నాడో ఆయనకి తెలిసైపోయింది. సూర్యుడికి తెలిసి ఉండబట్టే కదా వచ్చి కర్ణుడికి చెప్పాడు. రెండు, ఎవరి దగ్గర అసలు కవచ కుండలాలు అడుగుదాం అనుకుంటున్నాడో ఆ కర్ణుడికి తెలుసు, రేపు వస్తున్నాడు అని వచ్చిన వాడిని ఆయనే చెప్పాడు, నువ్వు ఇంద్రుడివి నాకు తెలుసు, ఇదెక్కడి ప్రారంభం, ఇన్ని లోకములను నేలవలసిన వాడి వచ్చి నా దగ్గర చెయ్యి చాపి నువ్వు అడుగుతున్నావు అని అడిగాడు. కాబట్టి ఒకటి, అసలు కర్ణుడికి తెలియకుండా ఆయన తీసుకున్నాడు అనడానికి అందులో పొంతన లేదు. అది అలా తీసుకునే వస్తువు కాదు, అది శరీరం కోసి తీయవలసినటువంటిది. అది కర్ణుడు సహజంగా తానే కోసి తీసి ఇచ్చాడు అపూర్వత్యాగం. అయినప్పుడు అసలు ఇంద్రుడు అపహరించాడు అన్న మాట ఎలా వాడతారు? కర్ణుని సహజ కవచ కుండలములను ఇంద్రుడు అపహరించుట అన్న మాట ఎలా అన్వయం అవుతుంది అక్కడ? అంటే అపహరణము జరిగింది, దొంగతనం జరిగింది. ఎలా జరిగింది దొంగతనం అంటారేమో, మహాభారతానికి ఒక పెద్ద మలుపు తిరిగింది దీనివల్ల. దాని చేత ఒక అపహరణము కూడా అంతర్లీనం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మొట్టమొదట సూర్యభగవానుడు వచ్చినప్పుడు కర్ణుడితో ఏమని చెప్పాడు? ఎందుకు ఇవ్వద్దన్నాడు కవచకుండలాలు? అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రు లోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచము కుండలములు కూడా అమృతత్వమును పొంది ఉన్నాయి, అమృతశక్తితో ఉన్నాయి, అమృతము చేత పూతము చేయబడి ఉన్నాయి. అందుకే ఈ కవచము ఈ కుండలములు నీ శరీరమునందు ఉన్నంతకాలము నీవు అవజ్జుడవు, నీవు మరణించవు. ఓడిపోకుండా ఉంటాడా? కుదరదు, ఓడిపోతాడు. కానీ మరణించకుండా ఉంటాడు. అయితే ఏమండి, మరణించకుండా ఉన్నవాడు అవతల వాడిని పడగొట్టడం తేలిక కదా, చంపగలడు కదా మరి అంటారా? మరి కౌరవుల వైపు అశ్వత్థామ చిరంజీవి లేడా, ఏం చేశాడు? కృపాచార్యుడు చిరంజీవి లేడా, ఏం చేశాడు? కృతవర్మ బతికిలేడా, ఏం చేశాడు? అంటే అవధ్యుడు, చంపడానికి వీలు లేదు అన్నవాడు కొత్తగా కర్ణుడు ఆ జాబితాలోకి వెళ్ళక్కర్లా, అప్పటికే ఓ జాబితా ఉంది. అందులో ఎవరేం చేశారు? పాండవులు విజయం పొందకుండా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి కొత్తగా కర్ణుడు అవధ్యుడైతే పాండవులకు ఏమవుతుంది? అర్జునుడి చేతిలో ఓడిపోకుండా ఉంటాడని ఏమైనా నమ్మకం ఉందా? ఏం నమ్మకం లేదు. ఆ మాటకు వస్తే అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోయాడు, కాబట్టి అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఇంతకుముందు ఎన్ని మాటలు ఓడిపోలేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇత పూర్వం ఓడిపోవడం వేరు, ఇప్పుడు ఓడిపోవడం వేరు. ఇప్పుడు అర్జునుడు కర్ణుణ్ణి దారుణంగా ఓడించి ఇక ఎప్పుడూ యుద్ధభూమికి తిరిగి రావలసినటువంటి అవకాశం లేని రీతిలో తరిమి కొట్టి దుర్యోధనాదులందరినీ చంపేశారనుకోండి. చంపేశారుగా, కర్ణుడు సర్వసైన్యాధిపతిగా ఉండగానే దుశ్శాసనుణ్ణి చంపారు. ద్రోణుడో భీష్ముడో ఉన్నప్పుడు చంపలేదు. దురదృష్టం ఏమిటంటే కర్ణుడి యొక్క సర్వసైన్యాధిపత్యంలో చచ్చిపోయాడు దుశ్శాసనుడు. అయినప్పుడు కర్ణుడు బతికుండగా దుర్యోధనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా దుశ్శాసనుడు చచ్చిపోయాడు, కర్ణుడు బతికుండగా శల్య ఇతర వీరులు అందరూ కూడా మరణించారు.
కౌరవపక్షం ఓడిపోయింది. తనని నమ్ముకున్న రారాజు విజయస్వర్ వీరస్వర్గాన్ని అలంకరించాడు. కర్ణుడు బతికిపోయాడు, ఎందుకంటే అవధ్యుడు చావడం బతికున్నాడు. ఒక్క కర్ణుడు ఎన్ని ఎంత ప్రయత్నించినా అర్జునుడిని చంపలేడు. అప్పుడు కర్ణుడు బతికి చనిపోయినట్ట, కర్ణుడు భారతంలో చనిపోతే చచ్చిపోయి బతికేసినట్ట, ఏది తేలిక? దుర్యోధనుడు చావకముందే కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి, తాను ఏ ప్రతిజ్ఞ కోసం కుంతీదేవి రమ్మన్నా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసం కృష్ణుడు రమ్మన్నా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసం భీష్ముడు చెప్పినా వెళ్ళలేదో, ఏ ప్రతిజ్ఞ కోసమని జీవితంలో అన్నీ త్యాగం చేసేశాడో, ఆ త్యాగం పరిపూర్ణమైపోయి కర్ణుడి జీవితం పండిపోతుంది అక్కడికలా. లేదు, ఈ కవచకుండలాలు ఉండిపోయాయి కాబట్టి కర్ణుడు ఓడింపబడ్డాడు అర్జునుడి చేత. మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు. ఎవరి కోసం కర్ణుడు యుద్ధం చేయాలి? కర్ణుడు తనకి రాజ్యం పొందుదామని యుద్ధం చేస్తానని ఎప్పుడన్నా అన్నాడా? తనకి రాజ్యం కావాలంటే, తను పట్టాభిషేకం చేసుకోవాలంటే కర్ణుడు యుద్ధం చేయక్కల్లా, పాండవుల వైపుకి వెళ్ళిపోతే చాలు. కర్ణుడికి కావలసింది ఏమిటి? దుర్యోధనుడు రాజవడం. దుర్యోధనుడు రాజు అయ్యే అవకాశం ఉంటే కృష్ణుడు అటు పక్కన ఉంటాడా? ఉండడుగా. ధర్మం అటుందిగా, అది కర్ణుడికే తెలుసుగా, చెప్పేశాడుగా కృష్ణ భగవానుడితోటి, ఖచ్చితంగా ధర్మరాజు గారు గెలుస్తాడు, పట్టాభిషిక్తుడు అవుతాడని చెప్పాడుగా, దుర్యోధనాదులు మడిసిపోతారని ఆయనే చెప్పాడుగా. దుర్యోధనుడి కన్నా ముందు కర్ణుడు పడిపోయాడు అనుకోండి, ఆయన జీవితంలో ఒక గొప్ప తృప్తితో అక్కడికి పూర్తి అయిపోతుంది భారతంలో. దుర్యోధనుడు చచ్చిపోయాక కర్ణుడు బతికుండిపోయాడు అనుకోండి, ఆ బతుకు బతుకు కాదు, క్షణక్షణ చావు. ఎందుకని? అనేక సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత ధర్మరాజు గారికి తెలిసిందనుకోండి, కర్ణుడు పట్టాభిషేకం పొందాడు, కర్ణుడు ఉండగా ధర్మరాజు చేసుకోడు కాబట్టి కర్ణుడు మరణించాలి. దుర్యోధనుడు మరణించి కర్ణుడు ఉన్నాడనుకోండి, కర్ణుడు బతకలేడు, నిరంతరం చచ్చిపోతూనే ఉంటాడు మానసికంగా, కానీ చావడం, ఎందుకంటే కవచకుండలాలు ఉన్నాయి, తన చావు కోసం తానే తీసేసేయాలి, కోసేసి. అంతకన్నా నిజానికి అపహరించాడు ఇంద్రుడు. దేన్ని అపహరించాడు? కవచకుండలాలని కాదు, కర్ణుడికి రాబోయేటటువంటి విపత్కర పరిస్థితిని అపహరించాడు. అంత బాధ నువ్వు పడకూడదు కర్ణ, స్నేహితుడి కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డవాడివి. ఆ స్నేహితుడి కన్నా ప్రాణాలు ముందు వదిలేయడానికి కావలసిన అవకాశం నీకు కల్పించేస్తాను. మరి సూర్యుడు ఎందుకు రావాలి? కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలియ చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, నిజానికి ఇంద్రుడు అపహరించినవి కవచకుండలాలు కావు, ఇంద్రుడు అపహరించింది కర్ణుడు కూడా ఊహించని రీతిలో అలా సౌఖ్యంగా ఇన్ని బాధలు పడకుండా మరణించడానికి అవకాశం ఇచ్చేశాడు. అయితే శక్తినిచ్చాడు. మరి ఈ శక్తి ఒక్కమారు పనిచేస్తుందని వరం ఇచ్చాడు కదా, అది అర్జునుడి మీద వెయ్యగలిగాడా కర్ణుడు? అది ఇంద్రుడు ఎప్పుడో చెప్పాడు, శ్రీమన్నారాయణుడు ఆదుకుని ఉండగా నువ్వు వెయ్యలేవు, నీకు సాధ్యం కాదు. మరి ఎవరి మీద వేశాడు? ఉపయోగించాలి కదా. అసలు ఉపయోగించలేదనుకోండి, మళ్ళీ భారతంలో అదొక పెద్ద ప్రశ్న అవుతుంది. అసలు కర్ణుడి శక్తి ప్రయోగించాల, అసలు కర్ణుడి శక్తిని ప్రయోగించుంటుంటే భారతం ఎలా ఉండేది? అందుకని కేవలం కృష్ణుడు గెలిపించాడంతే, అన్యాయం కదా అంటారా అనరా? అందుకే యుద్ధంలో ఒక విపత్కర పరిస్థితి ఏర్పడింది. ద్రోణాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా ఒక రాత్రి యుద్ధం జరిగింది. ఆ రాత్రి యుద్ధంలో ఇవన్నీ దేవతల యొక్క వ్యూహమే కాబట్టి ఇంద్రుడు ఎందుకు చేశాడో కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా? అందుకే యుద్ధం జరుగుతుండగా కృష్ణ పరమాత్మ అకస్మాత్తుగా ఘటోత్కచుణ్ణి పిలిచి, నువ్వు విజృంభించు రాత్రి యుద్ధం కాబట్టి అన్నాడు. ఆ ఘటోత్కచుడు విజృంభించాడు ఆ రోజున. ఆ విజృంభించడంలో అలంబసుణ్ణి, అలాయుధుణ్ణి, వీళ్ళందరినీ కూడా చంపేశాడు. కర్ణుడి యొక్క రథాన్నంతటినీ కూడా భగ్నం చేసేశాడు. భగ్నం చేసి ఒక భయంకరమైనటువంటి అస్త్రాన్ని కర్ణుడి మీద ప్రయోగిస్తున్నాడు. కర్ణుడు కూడా తెలుసుకున్నాడు, అయిపోయింది, నేను మరణిస్తున్నాను.
ఘటోత్కచుడి చేతిలో ఆ రోజున కర్ణుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కౌరవ సైన్యాలన్నీ కూడా తుత్తునియలైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకింతకన్నా ఆపదే ఉంటుంది? అప్పుడు కూడా కర్ణుడు ప్రయోగించలేదు, అర్జునుడి కోసమే దాచాడు. ఆయన మాత్సర్యం అటువంటిది. సైన్యం చెప్పింది ఆ మాట. అసలు నువ్వుంటే కదా అర్జునుడి మీద వేయడానికి, మేముంటే కదా యుద్ధం జరగడానికి. మేము పోయి నువ్వు పోయాక శక్తి అర్జునుడి మీద ఎప్పుడేస్తావు? ముందు వీణి చంపు, ఆ తర్వాత చూద్దాం. నీ దగ్గర ఇంకా మిగిలిన దివ్యాస్త్రాలు లేవా? వాటితో అర్జునుడిని పడకూడదు కానివి. ముందు ఇది ఘటోత్కచుడి మీద వేసేయి అన్నారు. ప్రాణములను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడిచ్చినటువంటి వరం అన్వయమవుతోంది కాబట్టి ఆపత్కాలము తనకు మరణ శంక ఏర్పడ్డాయి కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమ భయంకరమైన వీరుడు. ఒక్క బాణానికి రెండు పిట్టలు, ఇటు కర్ణుడి దగ్గర శక్తి పోయింది, అటు ఘటోత్కచుడు పడిపోయాడు. నేను మీకు అనేక పర్యాయాలు భారతంలో ఘటోత్కచుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు చెప్పా, ఇవాళ అర్జున ఘటోత్కచుడు మనవైపు యుద్ధం చేశాడు కానీ అతను సహజముగా ధర్మమునకు వ్యతిరేకి, కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తాడు. అప్పుడు ధర్మ సంస్థాపనార్థం వచ్చిన వాణ్ణి కాబట్టి నేను ఘటోత్కచుడిని చంపాలి. ఆ పరిస్థితి రాకుండా ఈ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ఆ కర్ణుడితో వేయించేసి ఇటు నిన్ను కాపాడుకున్నాను. శక్తి కర్ణుడి దగ్గర జారిపోయింది, ఘటోత్కచుడు పడిపోయాడు, అందుకు నృత్యం చేశా రథం మీదని చెప్పాడు కృష్ణుడు. ఇది దేవతా వ్యూహము అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందా అర్థమవట్లేదా? అర్థమైనప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసేసుకోవడం వల్ల కర్ణుడికి ఒరిగిపోయినటువంటి బాధ నిజానికి ఏమీ లేదు. కవచకుండలాలు ఉన్నప్పుడు ఆయన అర్జునుణ్ణి ఓడించాడండి, కవచకుండలాలు లేక ఓడి చచ్చిపోయాడండి అన్నాడు అనుకోండి, అరే రే ఇంద్రుడు ఎంత పని చేశాడు రానాలు. కవచకుండలాలు తీసేసుకుంటే అర్జునుడు కొత్తగా గెలిచాడా? ఉంటే ఓడిపోయాడా? ఉన్నా గెలిచాడుగా. కానీ మీరు కర్ణుడి వైపు నుంచి ఆలోచించండి, ఇందాక చెప్పానే భారత యుద్ధంలో కర్ణుడి మిగిలిపోయి మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారనుకోండి, అప్పుడు పెద్ద బరువు అయిపోతాడు అందరికీ, అందరికీ బరువే. కుంతి మాత్రం తట్టుకోగలదా? కృష్ణుడు తట్టుకోగలడా? పాండవులు తట్టుకోగలరా? తానెవరో తెలిసిపోతుంది కదా. ఏం చేస్తాడు ఒక్కడు ఉండి? తనని నమ్ముకుని ఇంతకాలం పెంచి పెద్ద చేసి ఇంత స్థానం ఇచ్చాడని వాపోయాడు కదా దుర్యోధనుడు. తొడలు విరిగి పడిపోయి, కర్ణా నిన్ను నమ్ముకుని వచ్చాను యుద్ధానికి, నువ్వు బ్రతికున్నావు, నేను వెళ్ళిపోతున్నాను కర్ణా అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, వెంటనే చచ్చిపోవాలని కర్ణుడికి కూడా అనిపిస్తుందా? అనిపించదా? కానీ ఆ కవచకుండలములు ఉన్న కారణం చేత మరణించాడు. అప్పుడు ఆయన బ్రతికున్న ఆయనకి ఎంత బాధ. అందుకే వెళ్ళిపోవడంలోనే ఆయనకి హాయి ఉంది, సుఖం ఉంది. అందుకే వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసాడు ఇంద్రుడు. ఏ అంశలో వచ్చిన వాళ్ళు ఆ అంశలో ప్రయోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇంత మంచివాడు ఆయన, ఎందు చాలా సుగుణములు ఉన్నాయి, ఉన్నప్పుడు ఆయన అంత బాధపడవలసిన అవసరాన్ని కల్పించకూడదు. నిజంగా చెప్పాలంటే కర్ణుడు పరమనీచుడు, సహజంగా కూడా అనుకోండి, కవచకుండలాలు తీసుకోకుండా ఉంటే చాలు. కవచకుండలాలు తీసుకోలేదనుకోండి కర్ణుడి బాధ, నేను ఈ మాటలు చెప్పక్కర్లేదు, మీరు ఊహించండి. కర్ణుడి మీద నిజంగా అభిమానం, కర్ణుడి మీద కర్ణుడికి ఉన్నటువంటి మంచితనాన్ని ఆలోచించినప్పుడు మీరైనా నేనైనా ఏమంటాం? దుర్యోధనుడు వెళ్ళిపోకముందు కర్ణుడు వెళ్ళిపోతేనే ఆయన ఒక తృప్తితో వెళ్ళిపోతాడండి అంటాం. నేను చెయ్యగలిగినంత చేసి మిత్రమా వెళ్ళిపోతున్నానంటాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాక వెళ్ళవలసి వస్తే, దుర్యోధనుడు వెళ్ళిపోయాక కవచకుండలాలు తీసుకుంటే ఏమిటి ఉపయోగం? ఆయనకి శారీరకమైన మరణం కన్నా ఆయన పొందిన మానసికమైన బడబాగ్ని పెద్దది. అందుకే నిజానికి ఇంద్రుడు ఉపకారం చేశాడు, ఆయన కీర్తిని లోకానికి చాటాడు. కర్ణుడి కథ కర్ణుడి వరకు దుఃఖాంతం కాకుండా సుఖాంతం అయ్యేటట్టుగా చూశాడు. దానివల్ల కర్ణుడు పడిపోవడానికి అవకాశం వచ్చింది, మరణించడానికి అవకాశం వచ్చింది.
ఏది ఎలా అన్వయం చేసి చెప్పినప్పటికీ అపహరణం అన్న మాట దేనిని ఉద్దేశించి చెప్పినది అంటే ఆయనకున్నటువంటి రక్షణ తీసి ఆయన మృత్యువునందు ఒదిగిపోయి సంతోషపడడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు, నిజానికి కర్ణుడు పొందవలసిన దుఃఖాన్ని తీసేశాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటామే, అలా పనిచేశాడు ఇంద్రుడు కూడా ఇక్కడ. కాబట్టి అక్కడ ఇది కర్ణుడికి మీలి అందుకని అపహరణమన్న మాట వాడవలసి వచ్చింది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని ఆ విధంగా కవచకుండలాల్ని మహానుభావుడు పోగొట్టుకున్నాడు. దానితో పాటుగా శక్తి అస్త్రాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేశాడు. దేవతలు ఇచ్చినది దేనికి పనికొచ్చిందంటే దేవకార్యానికే పనికొచ్చింది. ఇవాళ పాండవుల పక్షాన పనిచేసినా రేపు జయం వచ్చిన తరువాత మళ్ళీ అధర్మం వైపు పనిచేసేటటువంటి ఘటోత్కచ మరణానికి పనికొచ్చింది ఆ శక్తి. దేవేంద్రుడు వేసినా ఎలాంటి వాళ్ళ మీద వేస్తాడు? ధర్మ వ్యతిరేకుల మీద వేస్తాడు. ఇప్పుడు కర్ణుడు వేసినా ఎవరి మీద వేశాడు? ఒక రకంగా చెప్పాలి అంటే తర్వాత ధర్మ విరోధానికి పనికొచ్చేవాడి మీద వేశాడు. అంటే నిజానికి ఇప్పుడు కర్ణుడు ఎవరి పని చేసి పెట్టాడు? కృష్ణుడి పని చేసి పెట్టాడు. కృష్ణుడి చేతి పనిముట్టయ్యాడు. అయిన కారణానికి కృష్ణుడికి కూడా తెలిసి చేసినా తెలియక చేసినా పరాత్పరుడు ప్రీతి వహిస్తాడు. కథంచిదుపకారేణ కృతైన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో. తెలిసి కానీ తెలియక కానీ ఒక్క పని చేసినా పరమాత్మ సంతోషిస్తాడు. ఆవు దూడ గుళ్ళో దూరిందని దూడని పట్టుకోవడానికి గుళ్ళో గడితే దూడ గుడి చుట్టూ తిరిగి బయటికి పరిగెత్తితే, వీడు గుడి చుట్టూ తిరిగి బయటికి పరిగెడితే దూడను పట్టుకోవడానికి పరిగెత్తినా వీడి ఖాతాలో మాత్రం ప్రదక్షిణ ఫలితం వేసినట్టు. భగవంతుడికి తెలిసి ఉపకారం చేసినా తెలియక ఉపకారం చేసినా భగవద్ అనుగ్రహం మాత్రం ప్రసరిస్తుంది. ఇలా ఉపయోగపడాలి కర్ణుడు. అందుకని నిజానికి కర్ణుడు భగవత్ సంబంధమైన కార్యమును నెరవేర్చాడు. పాండవుల వైపు ఉండి ఏం చెయ్యాలో అది నిజానికి పాండవులు కూడా చెయ్యలేరు, ఎందుకంటే కొడుకు అవుతాడు ఘటోత్కచుడు. కానీ పాండవుల వైపు ఉండి కృష్ణుడికి చెయ్యలేని మేలు శత్రుపక్షంలో ఉండి కృష్ణుడికి చేశాడు కర్ణుడు. అది కర్ణుడి జీవితంలో ఒక పెద్ద మెరుపు. తెలిసి చేశాడా తెలియక చేశాడా వదిలేయండి, అంతిమంగా ఫలితం మాత్రం అంతే. అందుకే అదొక మహాద్భుతమైన ఘట్టం. ఏది ఏమైనప్పటికీ చరిత్రలో అసలు సహజ కవచ కుండలములతో పుట్టిన మహావీరుడు లేడు. సహజ కవచ కుండలములతో పుట్టినప్పటికీ ఎవరో అడిగారని నేను వ్రతభంగం చెయ్యను అని చెప్పి కత్తితో కోసి తీసి ఇచ్చినవాడు లేడు. అటువంటి అద్భుతమైన కీర్తి మహాభారతం మొత్తం మీద పొందిన మహానుభావుడు కర్ణుడు ఒక్కడే. ఆ విధంగా కర్ణుడు కవచకుండలములను పోగొట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. తరువాత ఒకనకొక సమయమునందు కర్ణుడు దివ్యాస్త్రములను అనేక సంపాదించాలనేటటువంటి గొప్ప తాపత్రయాన్ని పొందుతూ ఉండేవాడు. అదంతా మహాభారత యుద్ధానికి ఆయన రావడానికి పూర్వం జరిగిన విషయం. ఎందుకనంటే అసలు మహాభారత యుద్ధం ఎప్పుడో వస్తుంది చూడండి, సంవత్సరాంతంలో ఎప్పుడో పరీక్షలు వస్తాయి. కానీ సంవత్సరాంతంలో వచ్చే పరీక్షకి సంవత్సరాంతంలో చదువుతారా మొదటి నుంచి చదువుతారా? మొదటి నుంచి చదువుతారు. అలాగే కర్ణుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది, అందుకే కదా కౌరవ పాండవుల మధ్య ఎన్నడూ పొత్తు కుదరకుండా ప్రయత్నం చేశాడు. అలా చేసి దేవకార్యాన్ని చేసిన వాళ్ళల్లో నిజానికి కర్ణుడు ఒకడు. దేవకార్యం వాళ్ళిద్దరి మధ్య నిజానికి పొత్తు కుదిరితే ధర్మ సంస్థాపన ఎలా నడుస్తుంది? నడవదు. దేవతల యొక్క అంశలో వచ్చినప్పటికీ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై వచ్చినప్పటికీ కూడా దేవకార్య సాధన ఎందు పనిముట్టయ్యాడు కౌరవుల వైపు ఉండి. ఆయన విచిత్రం. అటువంటి వాడు అర్జునుడి మీద నేను యుద్ధం చెయ్యాల్సి వస్తుంది, ఆ యుద్ధం ఉందే అందులో నేను ఓడిపోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా గెలిచి తీరవలసిందే. అందుకే భీముణ్ణి దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకుని కర్ణుడు నిరంతర సాధన చేశాడు.
ఇంత సాధన చేసిన ఆయన యొక్క సాధనలో ఏ లోపం లేకపోయినా ఆయన ఎంత కష్టపడ్డా నిజానికి ఆయన ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమని పొందినా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పొందవలసిన ఫలితం ఆయన చేయి జారిపోతుండేది అది కర్ణుడి జీవితంలో ఉన్నటువంటి గొప్ప దురదృష్టం అలాగే ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణాచార్యుల వారిని అభ్యర్థించాడు అయ్యా మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు మీకు శిష్యులందరూ సమానమే కదా నాకు బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలి అని చాలా పట్టుదల ఉంది దానికి తగినటువంటి కృషి ఉన్నవాడను సాధనాబలం ఉన్నవాడను కాబట్టి నాకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేయండి అని అడిగాడు అస్త్రములు ఉపదేశం చేస్తే పనిచేస్తాయి తప్ప మామూలుగా పనిచేయ శస్త్రము అంటే చేతిలో పట్టుకున్న బల్లెం కత్తి ఇవతలవాడి యొక్క శారీరక బలాన్ని బట్టి పనిచేస్తాయి అస్త్రము మంత్రమును అభిమంత్రిస్తే శక్తిని పొందుతుంది బ్రహ్మాస్త్రము జగత్ప్రళయమును సృష్టించగలిగినటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రమిరిగిన వాడు అంటే ఒక గౌరవం యుద్ధంలో అటువంటి బ్రహ్మాస్త్రాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు ఎందుకని అంటే నాకు కూడా అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉన్నది అని ద్రోణుడితో చెప్పాడు ఎక్కడ కాపక్ష్యం లేదు ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు నాకు అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అర్జునుడితో సమానుడైతే ఎవరితో యుద్ధం చేస్తాడు అర్జునుడితోనే యుద్ధం చేస్తాడు అర్జునుడు గెలిస్తే ఎవరు గెలిచినట్టు ధర్మం గెలిచినట్టు అర్జునుడు ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టు ఎలా చెప్తారు కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నాడు కనుక భగవంతుడు కృష్ణుడి వెనక అర్జునుడి వెనక ఉన్నాడు పైగా వాళ్ళిద్దరూ నరనారాయణులు వాళ్ళ అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపనం కాబట్టి ద్రోణుడు కర్ణుడి వంక తిరిగి అన్నాడు వ్రత సమన్విత భూసురవర్యుడు ఉండే నిరుపమాన తప పుణ్యం నృపతి ఉండే కానీ అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు గారు నీకు నీ బాడి కాదు కర్ణ బ్రహ్మాస్త్రాన్ని నేను ఇద్దరికే ఇస్తాను ఒకటి అనేకమైనటువంటి వ్రత నియమములను పాటించేటటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను రెండు పోల్చడానికి వీలు లేనటువంటి అపారమైనటువంటి తపస్సు వలన కలిగినటువంటి పుణ్యమును పొందినటువంటి మహారాజుకి ఇస్తాను ఇంకెవ్వరికి ఇవ్వను కాబట్టి నీకు ఇవ్వడం సాధ్యం కాదు నీకు ఇవ్వను అన్నాడు మహానుభావుడు కర్ణుడు నిజానికి ఏమనలేదు వాదన చేయలేదు గురువుగారిని ధిక్కరించలేదు అంత తాపత్రయం ఉంది కర్ణుడి జీవితంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అది ఆయన నిజానికి గొప్ప పరిశ్రమ చెయ్యగలిగినవాడు ఆయన అర్హుడు పొందడానికి ఆయన కుంతీదేవి కొడుకు ధర్మం రీత్యా పాండురాజు గారి పెద్ద కొడుకు పోను అది కూడా పక్కన పెట్టేసేయండి అది కూడా పక్కన పెట్టినా ఒక విద్య నేర్చుకోవాలనేటటువంటి విషయంలో తిరుగులేనిటువంటి కాంక్ష ఉన్నవాడు నిజంగా అంత పట్టుదలతోటి నేర్చుకోగలిగినటువంటి కృషి సాధనాబలం కలిగినవాడు అయినా ఏదో ఒక ప్రతిబంధకం అసలు ఆయన చదువుకుందాం అనుకుంటే ఆయన చదువుకుందాం అనుకున్న దానికి మీకు చదువు చెప్పను అని చెప్పడానికి చెప్పిన కారణానికి పొంతన అంత బాగా కుదరనప్పుడు ఆయన గురువుని ధిక్కరించలేకపోయాడు కానీ వేరు మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి మీరు చూడండి ఏదో ఒక చాలా వేగంతో అగ్నితో కూడుకున్నటువంటి ఒక వాయువు భూమిని బద్దలగొట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది అనుకోండి మీరేదో గబగబా నాలుగు రాళ్ళలో ఏవో అడ్డెట్టారనుకోండి అక్కడ ఆగుతుందేమో అది ముందుకెళ్ళి ఏం చేస్తుంది ఇంకొక చోటు నుంచి భూమిని బదలగొట్టుకుని పైకి వస్తుంది లేదు ఒక నది గొప్ప ప్రవాహంతో ఉంది దాని ఉత్సాహం అటువంటిది దాని శక్తి అటువంటిది మీరు ఒక చోట అది ఊళ్ళోకి రాకుండా అమ్మ బాబోయ్ అంత పెద్ద వరద వస్తోందని నాలుగు రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి అడ్డేశారు
అది ఊరుకుంటుందా? దాని వేగం అటువంటిది, దాని శక్తి అటువంటిది. అది ఇక్కడ కాకపోతే ఆ ముందుకెళ్ళి పల్లప ప్రాంతాన్ని తీసుకుని ముంచెత్తుతుంది. ఎందుకని అంటే అది ప్రవాహానికి ఉన్న లక్షణం, ఆ ఉత్సాహానికి ఉన్న లక్షణం, ఆ తేజస్సుకు ఉన్న లక్షణం. ఆయన సామాన్యుడు కాడు, అపారమైన శౌర్యమూర్తి, పరాక్రమవంతుడు. నిజానికి ఇటువంటి వాడు సక్రమమైన అవకాశం పొందలేకపోయాడు అంటే ప్రధానమైనటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కన్యాగర్భము అన్న పేరు పెట్టి తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. దానివలన పాపం ఆయన నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా ఆయన తాపత్రయాన్ని గమనించిన వాడు లేడు. ఏదో కారణం చెప్పి ఆయనకి పాఠం చెప్పలేదు, ఆయనకి బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు, కానీ నేర్చుకుందామన్న తాపత్రయం పోలేదు. నేను ఇందాక చెప్పానే, నది ఎక్కడో అక్కడ పల్లప ప్రాంతం వైపుకి వెళ్ళవలసింది, ఇక్కడ ఆపితే ఇంకో చోట ఎడుతుంది. అది అంత ప్రవాహాన్ని మీరు ఎలా ఆపగలరు? ఆయనకున్న ఉత్సాహం, ఆయన శక్తి అటువంటివి. అందుకే ఆలోచన చేశాడు, ఇంకెవరు ఇవ్వగలరు బ్రహ్మాస్త్రం అని ఆలోచించాడు. ఆ రోజులలో మహేంద్రగిరిలో పరశురాముడు ఉన్నాడు. పరశురాముడి దగ్గర నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందాలి, కానీ నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తరువాత పరశురాముడు కూడా ఇదే ప్రసక్తి తీసుకొస్తే ఎలా? అందుకే నిజంగా చెప్పాలి అంటే మీరు యథార్థంగా ఆలోచించండి. నేను ఉన్న మాట ఉన్నట్టుగా పరిశీలన చెయ్యాలి అంటే ఆయన దాని ద్వారా ఒక పదవిని పొందడానికో, తన స్వార్థంతో ఏదో ఒక ప్రయోజనాన్ని పొందడానికో, తన కొరకు కాదు ప్రయోజనం, తాను నేర్చుకోవాలి, అది సహజముగా ఆయనలో ఉన్నటువంటి పెద్ద కాంక్ష. కానీ పరశురాముడు కూడా ఇదే ప్రశ్న వేస్తే, నువ్వెవరు అని అడిగితే మళ్ళీ చదువుకోవడానికి అడ్డొస్తుంది, గురు శుశ్రూష చేసి అస్త్రబలం పొందలేను అని అబద్ధమాడాడు. తప్పనిసరి పరిస్థితి, అందుకని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అందుకని మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి, నేను భృగువంశంలో పుట్టినవాడను అని చెప్పాడు. పరశురాముడు సంతోషంగా శిష్యుడిగా స్వీకరించాడు. స్వీకరించి అనేక అస్త్రములను నేర్పుతున్నాడు. అసలే ఉత్సాహం, దానికి తోడు ఇప్పుడు పరశురాముడి శిష్యుడయ్యాడు, ఎన్నో అస్త్రములు పొందుతున్నాడు, ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇక నా గురి తప్పకూడదు, అర్జునుణ్ణి కొట్టాలి. నిరంతర సాధన చేస్తున్నాడు. ఆ సాధన చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని గురి పెట్టి కొట్టడమే, అదే పనిగా సాధన చేస్తున్నాడు పరశురాముడి ఆశ్రమంలో. ఆయన ప్రారంభం ఆ సాధన చేసే సమయంలో ఆయన ఏదో ప్రమాదము లేని దాన్ని గురి పెట్టి కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఓ చెట్టుకు వెళ్ళి బాణం తగిలిందని కొన్న తర్వాత తీసేస్తాడు, ఆ చెట్టుకు వచ్చిన నష్టం ఏముంది? అలా ఏవో లక్ష్యాలు పెట్టుకుని కొడుతున్నాడు. అనుకోకుండా అక్కడికి ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క ధేనువు ఆవు దూడ పరిగెత్తుకొచ్చింది అడ్డంగా. ఈ బాణం వెళ్ళి దాని శరీరంలోకి దిగడం, ఆ ధేనువు చచ్చిపోవడం ఒక్కసారే అయిపోయి. కర్ణుడి ప్రారంభం ఏంటంటే, చచ్చిపోయింది ఒక దూడ, నేను తక్కువ ప్రాణం అని అనను, కానీ దానికి ఎంత పెద్ద శాపం ఇచ్చేశాడో తెలుసా బ్రాహ్మణుడు? నువ్వు ఎవరినో మనసులో పెట్టుకుని ఇంత ఘోరమైన సాధన చేస్తున్నావు, అదే పనిగా బాణములు వేస్తున్నావు, ఎవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన సాధనలో నువ్వు సరిగా చూడకపోవడం వల్ల నా ధేనువు చచ్చిపోయింది. కాబట్టి నిజంగా నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడితో యుద్ధం వచ్చినప్పుడు నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది, పైకి లేవదు. ఇంకేం యుద్ధం? ఇంక దేనికి చేస్తాడా యుద్ధం? అంటే ఆయన ఎంత బలాన్ని పొందుదాం అనుకుంటున్నాడో అంత బలం క్షీణించిపోతోంది, రెట్టింపు. ఒక పక్క నుంచి పొందుతున్నది వేరొక పక్క నుంచి జారిపోతోంది. ఇక ఆయన ఎలాగ శౌర్యవంతుడు, అర్జునుడికి సాటైనటువంటి విలుకాడు కాగలడు? పోన్లే, రథచక్రం దిగిపోతే దిగిపోయింది, పరశురాముడి దగ్గర దివ్యాస్త్రములను ఉపదేశం పొందుతానన్నాడు. కానీ ఆయన ఉత్సాహం చాలా గొప్పదండి, ఏ మాటకా మాటే.
ఇన్ని శాపాలు వచ్చి మీద పడిపోతున్నా, ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని పాపం వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నా, తాను మాత్రం తాపత్రయ పడుతూనే ఉన్నాడు గొప్పవాణ్ణి కావాలని. ఏమి జీవితం కర్ణుడిది! నిజంగా ఆ పట్టుదల, ఆ సాధనా బలం వాటిని మెచ్చుకోవద్దు. పరశురాముడి దగ్గర శుశ్రూష చేస్తూ అనేకమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందుతూ చక్కగా శిష్యుడిగా వృద్ధిలోకి వస్తున్నాడు. ప్రారంభం అన్నాను కదా, ఆయన ఇలా ఉండగా ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. పరశురాముడు ఎంతో సంతోషించాడు. కర్ణ, నీ యొక్క గురుభక్తికి, నీ సాధనకి, నీకున్నటువంటి ఓర్పుకి, గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడంలో ఎంత దీక్ష ఉండాలి! అందుకని నీ దీక్షా తత్పరతకి మెచ్చుకున్నాను. నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నానని బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. కర్ణుడి జీవితంలో ఏ పెద్ద అస్త్రం లభించాలో అది లభించింది. అమ్మయ్యా, ఇప్పుడు అర్జునుడికి ఏ పెద్ద అస్త్రం తెలుసో నాకు కూడా అస్త్రం తెలుసు. కాబట్టి నిజంగా భారత యుద్ధం జరిగినా ఇప్పుడు కర్ణుడు అర్జునుడు నన్నేయలేడు. నేను కూడా అర్జునుడి పట్ల అంతమొనగాడిగానే నిలబడగలను అని ఎంతో సంతోషాన్ని పొందాడు. వెళ్ళిపోతే ఏమయ్యేదో కృతజ్ఞత చెప్పి, కానీ ఇన్ని ఇచ్చిన గురువుగారు కదా, కొన్నాళ్ళు ఆయన శుశ్రూష చేసి వెడదాం అనుకున్నాడు. అస్త్రం పొందగానే గురువుగారు కృతజ్ఞుడిని ఎళ్ళొస్తానన్నాం ఎందుకులే అనుకున్నాడో ఏమో పాపం ఆయన మంచితనం. ఆ గురువుగారికి అలాగే శుశ్రూష చేస్తున్నాడు. కర్ణునుత్సంగమున మస్తకంబు చేర్చి గురుడు నిద్రింప వికృతాతి ఘోర రూప మళకమనియడునొక కీటకము అద్దినేంద్ర తనయు క్రీదొడ తొలిచే సత్వరముగాగా. ఆ పరశురాముడు గురువుగారు కదా, శిష్యవాత్సల్యం కొడుకుతో సమానంగా చూస్తాడు. అసలు ఆయన కూడా నేను భృగువంశీయుణ్ణి అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అబద్ధం చెప్పి గురువుగారి దగ్గర అస్త్రవిద్య పొందాను అన్న కళంకం నాకు ఉండకూడదు, నా మనసులో అది నన్ను తొలిచేయకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడ్డాడు. నేను భృగువంశీయుడను అన్నాడు. భృగువంశం వాడే పరశురాముడు. కాబట్టి గురువు ఎవరు? గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు అన్నీ. అందుకే గురువుగారి దగ్గర శిష్యుడు కొడుకుతో సమానం. అనేక సందర్భాల్లో మీరు కావ్యాలు పురాణాలు చూస్తే నా కోడలనే అంటారు. సంప్రదాయంలో ఉపదేశం పొందినటువంటి శిష్యుడి భార్యని నా కోడలు అనే పిలుస్తాడు గురువు. తన కోడలుగానే చూస్తాడు మనసులో. ఎందుకని అంటే అంతే, ఆ అనుబంధం అంతే. అందుకే గురువుగారి శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఎన్ని చేస్తాడో శిష్యుడికి కూడా అంత అధికారము ఉంటుంది. శిష్యుడు కొడుకుతో సమానం. అందుకే కొడుకు ఏం చేస్తాడు? తను ఏదైనా మంచి వస్తువుని పొందాడనుకోండి, తాను పొంది సంతోషించడం కాదు, తన తండ్రి సంతోషంగా అవన్నీ చూసి ఆనందపడితే ఆనాడు కొడుకు సంతోషించాడనుకోండి. వాడు కొడుకు అంటే శిష్యుడు తనది గురువుదే అంటాడు. అంటే గురువుగారు పట్టుకుపోతారని కాదు, శిష్యుడు ఇవన్నీ మా గురువుగారివి, కొడుకు అన్నీ మా నాన్నగారివి అన్నట్లుగా భావనతో ఉంటాడు. అందుకే నేను భృగువంశీయుడను అని ఆయన ఎందుకు చెప్పాడంటే, పరశురాముడు నాకు గురువు అయితే ఎవరైనా నాకు తండ్రి, నాకు తల్లి, నాకు దైవం. ఆయన నాకు తండ్రి అయితే నేనేమవుతాను? ఆయనకి కొడుకునవుతాను. శిష్యుడు కొడుకుతో సమానం, కాబట్టి నేను భృగువంశానికి చెందిన వాడితోనే సమానం. కాబట్టి నాకు అబద్ధం చెప్పిన దోషము కలగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడి భృగువంశీయుణ్ణి అన్నాడు. గురువుగారు అంత ప్రేమగానే చూశాడు, అందుకే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. కొడుకు తొడ మీద తండ్రి తలపెట్టుకు పడుకుంటాడు. ఎందుకని అంటే ఏమో శాస్త్రం అంటుంది, పుస్తకాత్ర పరిశ్వంగము అని. ఆ తండ్రి కొడుకుని పట్టుకున్నప్పుడు, కొడుకుతో కలిసి ఉన్నప్పుడు అంత గొప్ప సంతృప్తిని పొందుతట, అంత ఆనందాన్ని పొందుతట. అందుకని
ఆయన ఏం చేశాడంటే కొడుకు ఒళ్ళో తండ్రి ఎలా పడుకుంటాడో అలా పరశురాముడు పడుకుంటే ఆ కర్ణుడు కూర్చునుంటే పరశురాముడు ఎక్కడి నుంచో వచ్చి కర్ణుడి ఒడిలో తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాడు. ఇక్కడి వరకు మీరు ఆలోచించండి, పరశురాముడి మనసు యందు ఏమైనా కోపం ఉందా కర్ణుడి మీద? కర్ణుడి మనసులో పరశురాముడి మీద మోసగిద్దామన్న భావన ఏమైనా ఉందా? నిజంగా చెప్పాలంటే కర్ణుడు పరశురాముణ్ణి మోసగించి విద్య పొందుదామన్న భావన ఎప్పుడూ పొందలేదు. ఆయన కర్మ కొద్దీ చెప్పాడంతే, ఆయనకి తప్పనిసరి పరిస్థితి అయింది ఆ రోజుల్లో అలాగే చెప్పవలసి వచ్చింది. ఆయన అలా చెప్పాడు, కానీ త్రికరణ శుద్ధిగా ఒక శిష్యుడుగానే సేవించాడు. కాబట్టే కర్ణుడి తొడ మీద పరశురాముడు తలపెట్టి పడుకున్నాడు. గురువుగారు నిద్రపోతుంటే గురువుగారిని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన గాఢ నిద్రపోతుంటే ఆయనకి విసురుతూ ఆయన సంతోషంగా పడుకుంటే అమ్మయ్య గురువుగారు సేద తీరుతున్నారని ఎంత ఆనందపడిపోయాడు. ఎందుకని అంటే ఆ హృదయమున్న శిష్యుడికి తెలుస్తుంది ఆ గురువుతో ఉండే అనుబంధం. అది నోటి మాటలతో ఎలా తెలుస్తుంది? ఏదో మానస సంచరరి బ్రహ్మణి మానస సంచరరి అంటారే సదాశివ బ్రహ్మేంద్రులు. నేను ఒకసారి చూశా కామకోటి పీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆరాధన ఉత్సవం జరుగుతోంది. అంటే వారు శరీరం విడిచిపెట్టిన రోజున చేస్తారు, వారు బ్రహ్మీభూతులైన రోజున. నేను ఆ రోజు పొద్దుటికి కంచి చేరి గబగబా స్నానం అవి చేసి గబగబా వెళ్ళాను. పాపం నేను వెళ్ళడం చూసి సంతోషించి జయేంద్ర సరస్వతి స్వామి గారు ఇలారా ఇలారా వచ్చి కూర్చో అన్నారు. అంటే నేను వెళ్ళి ఆయన ఎదురుగుండా కూర్చున్నాను. సంగీత విద్వాంసులందరూ కూడా వచ్చి ఆ రోజున కచేరీలు చేస్తారు. వాళ్ళు ఏమి తాంబూలం అవి కూడా అడగరు, వచ్చి గురువుగారి మీద కీర్తనలు చేస్తారు. అది గురు సంబంధమైన కీర్తన కాబట్టి మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటూ ఆ మదసికి పించాలంకృత చకురే అని ఆ కీర్తన పాడుతున్నారు. పాడుతున్నప్పుడు వింటున్నారు జయేంద్ర సరస్వతి స్వామి గారు. వారు పాపం పెద్దవారు అయ్యారు కదా, ఆ గురువుగారి గురించి వింటున్నారు. వింటూ ఉండడంలో కళ్ళంబట నీళ్లు ధారాపాతంగా కారిపోయి ముక్కులోంచి కూడా ఆయనకి నీళ్లు కారిపోయి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆయన గమనించట్లేదు. ఆఖరణ అయిపోతోంది కీర్తన. అయిపోతుండగా ఆయన అలా ఎర్రగా అయిపోయి ఏడిచేస్తున్నారు ఆ గురువుగారిని తలుచుకుని. నాకు అస్సలు ఒంటి మీద తెలివి లేదు, నేను ఆ జయేంద్ర సరస్వతి స్వామివారి వంక అలా చూస్తున్నాను. ఆయన చటుక్కు నన్ను చూశారు. చూసి ఆయనకు అర్థమైంది, ఓ నేను ఏడుస్తున్నాను, నాకు ముక్కులోంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయని. ఆ కాషాయం గుడ్డ తీసి తుడుచుకున్నారు కానీ ఆగలేదు ఆయనకి. ఆగలేక ఏడుపు వచ్చేస్తుంటే ఇలా బృందావనం వంక చూపించి, వాళ్ళ గురువుగారి బృందావనం కదా, ఆ గురువుగారి బృందావనం చూపించి అని ఇలా కొట్టుకుని మా గురు అని ఏడిచేశారు. అలాగా ఆనంద తన్మయత్వం ఎర్ర జాంపండులో అయిపోయారు మనిషి. ఆ రోజున ఊగిపోయారంతే, నేను హడిలిపోయాను ఏమిటిరా అని. ఆ శిష్యుడికి గురుభక్తి ఉన్నవాడి పరిస్థితి అలా ఉంటుంది. మహానుభావుడు కర్ణుడు ఎంత ఆనందపడిపోయాడో, లేకపోతే అస్త్రం పుచ్చుకున్నవాడు వెళ్ళిపోవద్దండి. గురువుగారు నా తొడ మీద తలపెట్టి పడుకున్నారు. ఆయన మహానుభావుడు, లేచాడంటే ఉపాసనే, పడుకుంటే ఉపాసనే, నిద్రపోతూ కూడా మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, ఎప్పుడు మనసు రమిస్తూ ఉంటుంది బ్రహ్మంతో అని ఎంత ఆనందపడిపోయాడో ఆ పరశురాముణ్ణి చూసుకుని విసురుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అలకమనీయుడునొక కీటము. అలకము దానికి ఓ పేరు, మళ్ళీ అపురుక్కి దాని పేరు అలకం. అది ఈ కర్ణుడి యొక్క తొడ కిందకి చేరింది. ఈయన కూర్చున్నాడు, తొడ మీద పరశురాముడి యొక్క తల ఉంది, పురుగు తొడ కింద చేరింది, ఆ తొడని తొలిచేస్తుంది. ఏదో భగవాన్ రమణులు పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్ళు జర్రులు ఆయన తొడలన్నీ కొరికేసి రక్తం తాగేసి మాంసం తినేసినట్లుగా కొరికేస్తుంది, నెత్తురు కారిపోయి వచ్చేస్తోంది. ఏమిటి ఇబ్బంది పరశు కదలడానికి కర్ణుడికి అంటే, తను కదిలితే తొడ కదులుతుంది,
ఆ తొడ కింద పురుగుని పట్టుకోవడానికి తొడ పైకెత్తాడు అనుకోండి, చెయ్యి కింద పెట్టి పురుగుని పట్టుకున్నాడు అనుకోండి, నలిపేస్తాడు కర్ణుడా మాటల. కానీ తొడ పైకెత్తాడు అనుకోండి, గురువుగారి మెడ పైకెత్తుతుంది, మెడ పైకి లేస్తుంది. ఆయనకి అసౌకర్యమై ఆయన లేచారనుకోండి, అబ్బా గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, పడుకున్నారే గురువుగారు, ఆయనకి నిద్రాభంగం అవడమా, తట్టుకోలేకపోయాడు. ఎంత మృదు హృదయం అండి, ఎంత గొప్ప శిష్యుడండి కర్ణుడు. అలాంటి వాడు శాపాలు తినడం నిజంగా జీర్ణం అవదు. అందుకే మహాభారతంలో కర్ణుడు కర్ణుడే అనడానికి కారణం అదే. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం ఎక్కడుంటాడు అటువంటి శిష్యుడు. తొడకదపల అది తులుస్తోంది, నెత్తురు అలా కారిపోయి 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 ఈయన ఇలా పడుకున్నాడు కదూ, ఈయన కిందకు వచ్చింది నెత్తురు. ఆ పరశురాముడికి తడిగా తగిలింది, ఏమిటేదో తడిగా తగిలిందా ఆయనకి తెలివొచ్చింది. తెలివొచ్చి లేచి చూశాడు, నెత్తురు కారుతోంది తొడ కింద నుంచి, అది ఆయనకి అంతటికి అంటుకుంది. ఆయన తెల్లబోయాడు, కర్ణుణ్ణి అడగలేదు, ఏమిట్రా అబ్బాయి ఏమిటి అలా నీ తొడలోంచి నెత్తురు వస్తోంది అని కర్ణుడిని అడగలేదు పరశురాముడు. ఈ దిక్కుమాలిన పురుగు ఏం చేసిందంటే ఎలకము ఒక రాక్షస రూపాన్ని పొందింది, పొంది ఎదురుగుండా వచ్చి నిలబడింది. నిలబడి, అయ్యా నా పేరు గ్రస్తుడు, నేను ఒక రాక్షసుణ్ణి, నేను ఒకప్పుడు భృగు మహర్షి యొక్క భార్యని అపహరించాను, ఆయనకి కోపం వచ్చి శపించాడు నువ్వు కీటమవుతావు అన్నాడు, నేను అప్పుడు బుద్ధొచ్చి ఆయన కాళ్ళ మీద పడి నాకు శాప విమోచనం ఇప్పుడు అని అడిగాను. పరశురాముడు కావాలని చూడక్కర్లేదు, పరశురాముడి దృష్టిలో నువ్వు పడగానే నీకు శాప విమోచనం అన్నాడు. ఇవాళ మీరు పడుకున్నారు, మీ దృష్టిలో పడదామని నేను ఈయన తొడకొరికాను, మీరు లేచారు నేను బయటకు వచ్చాను, మీరు ఒక్కసారి ఏమిటని ఇలా చూశారు నేను కనపడ్డాను, మీ దృష్టిలో పడ్డాను, నా శాప విమోచనం అయిపోయి రాక్షసుణ్ణి అయిపోయాను, ఒక్క నమస్కారం కృతజ్ఞుణ్ణి, నేను బయలుదేరుతున్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి శాప విమోచనం అయిపోయింది, బాగానే ఉంది. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, కర్ణుడిలో ఏమైనా దోషం ఉందా, ఆయన మనస్సులోనైనా కనీసం దోషం ఉందా, పాపం ఏం లేదు. అప్పటికి కూడా కర్ణుడు ఏమనుకుంటున్నాడంటే బహుశా ఒరేనా ఇంత నిత్తురు గారిపోయినా నాకు నిద్రాభంగం అవుతుందని తొడకదపలేదా అంటాడనుకున్నాడేమో. ఏమిటో ఆయన కర్మ, భృగువంశంలో వాణ్ణి అని చెప్పకుండా క్షత్రియుణ్ణి అని చెప్పినా ఈ గొడవ లేకపోనేమో. ప్రారంధం అంటే అంతే దురదృష్టవంతుడు పాపం. నిజంగా అది చెప్తే మాత్రం అబద్ధమే ఉందండి, ఆయన కుంతి కుమారుడు కాడు. ఈ పరశురాముడు ఆ తొడ కన్నం పడిపోయి ఇంత నెత్తురు గారిపోయింది కదా, ఇంత గొప్పవాడు కదా పరశురాముడు. ఈ పరశురాముడు ఇలా ఏ భావన లేకుండా చూస్తేనే ఒక కీటము రాక్షసుడైపోయింది, అంటే ఆ చూపుకు అంత శక్తి ఉంది. ఎవరు వీడు ఇంత భరించగలిగాడు, ఇంత గురుభక్తి ఎలా వచ్చింది, అసలు ఎవరు వీడని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఇతడు సూర్యుడి నుంచి వచ్చాడు, కుంతి కుమారుడు అని తెలుస్తుంది కదా. తెలిస్తే బ్రహ్మాస్త్రం పొందడానికి ఆనాటి ఆడు పెట్టిన నియమానికి సరిపోయిందిగా, కర్ణుడిని శపించక్కర్లేదుగా. కానీ ఇంత పరశురాముడికి, నేను ఈ మాట అనకుండా ఉండలేని ఏమనుకోకండి, ఇంతటి పరశురాముడికి కర్ణుడు చేసిన శుశ్రూష జ్ఞాపకం రాలా, కర్ణుడి ఓర్పు జ్ఞాపకం రాలా, తను తొడ మీద పడుకుంటే తొడని పురుగు తొలిచేస్తున్న గురువుగారి సేవ చెయ్యాలని నిద్రాభంగం కాకూడదని ఆయన పట్టినటువంటి ఓర్పు గుర్తురాలా, ఆయనకి ఏదో ఒక ధర్మసూక్ష్మం గుర్తొచ్చింది. గుర్తొచ్చి అన్నాడు, ఈ తాల్మి లేదు బ్రాహ్మణ జాతికి, నీవెవ్వడవు నిజంబరవుడు, నీ సూతజుడనని వెరచుచు ఆతండు ఆ మునివిరేణ్యుడతి కుపితుండయి. రై నువ్వు భృగువంశానికి చెందినవాడినని చెప్పావు, ఒక్క నాటికి భృగువంశంలో నువ్వు పుట్టినవాడివైతే ఇంత ఓర్పు పట్టలేవు. పురుగు తొడని తెలుస్తుండగా నిర్భయంగా ఇలా ఓర్పు పట్టడం సాధ్యం కాదు, కాబట్టి నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నువ్వెవరు అన్నాడు. అబద్ధం చెప్పాడని కోప్పడిపోయాడు తప్ప
అబద్ధం చెప్పైనా చదువుకోవడానికి ఎంత తాపత్రయంతో వచ్చాడు అన్నది ఆలోచన చేయలే. ఆయన శుశ్రూషను ఆలోచన చేయలే, ఆయన ప్రేమని ఆలోచన చేయలే, గురుభక్తిని ఆలోచన చేయలే. కనీసం దివ్య దృష్టితో చూడాలి. చూసినా ఉపద్రవం ఉండేది కాదు. ఆయనకి అర్థమైంది, కర్ణుడు పాపమేం దాచల, రాధాసుతుణ్ణి అధిరథుడి కొడుకుని అని చెప్పాడు. గమనించాడు, గమనించి ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కాబట్టి నీకు నేను నేర్పినటువంటి అస్త్రములన్నీ భగ్నమైపోవుగాక. ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఇంటూ అంటున్నాను అనుకోండి, నేను ఆఖరణ నేను ఎక్కడ ఆపుతానో అంత డబ్బిస్తాను మీకు అన్నాను అనుకోండి. నేను అంటున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? ఒక రెండు రెండు అబ్బా రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదులు నూట ఇరవై ఇలా పెరుగుతోంది అబ్బా ఎంత ఇస్తాడో అనుకుంటారు. నేను ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఇంటూ ఏడు ఇంటూ ఎనిమిది ఇంటూ తొమ్మిది ఇంటూ పది ఇంటూ పదకొండు ఇంటూ సున్నా అన్నాను అనుకోండి, ఎంత ఇస్తాను? సున్నా. ముప్పై మూడు కోట్లు రానివ్వండి, ముప్పై మూడు కోట్లు ఇంటూ సున్నా సున్నా. ఇన్ని కష్టాలు చివరికి ఏమయ్యాయి? ఈ అస్త్రములన్నీ భగ్నమైపోతాయి. అంటే ఇవేవి ప్రయోజనకరములు కావు. పోని అక్కడితో పోయిందా? ఇవి నేర్చుకోవడానికి వెళ్ళినందుకు ఒక కొత్త శాపం కూడా వచ్చింది. అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు రథచక్రం దిగబడిపోతుంది. అయితే ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది, కర్ణుడికి ఎందుకు ఇన్ని శాపాలు? ఏమిటి ఆయన తప్పసలు, ఆయన దోషం ఏమిటి అని విచారణ చేస్తే, నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఆ సందర్భాలలో కర్ణుణ్ణి దోషం పట్టడం సాధ్యం కాదు. ఆయన తాపత్రయం అటువంటిది. కానీ ఒక్కటి మాత్రం బాగా గమనించాలి, కర్ణుడు మంచివాడు, కర్ణుడు గురు శుశ్రూషా తత్పరుడు, కర్ణుడికి అస్త్రములన్నీ ఫలించాయనుకోండి, అప్పుడు కర్ణుడు ఇవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాడు? పాండవుల మీద వేస్తాడు. ఇవన్నీ శక్తులు పొంది కర్ణుడు గెలిచాడు అనుకోండి, కర్ణుడు అవుతాడా రాజు? ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు, ఒక్క మంచి గుణం లేని దుర్యోధనుడు అవుతాడు. అప్పుడు అధర్మానికి పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మం నశించిపోతుందా? నశించిపోదా? కర్ణుడికి వచ్చిన పెద్ద సమస్య సంగదోషం. ఇవి కర్ణుడికిస్తే దీని ఫలితాన్ని దుర్యోధనుడు అనుభవిస్తాడు. కాబట్టి కర్ణుడు తన కొరకు కాదు, దుర్యోధనుడి కొరకు వాడతాడు. కాబట్టి ఇవి ఫలించకుండుగాక, ఇవి ఆయన యందు చేరకుండుగాక, ఆ శక్తి చేరకపోగా ఆయనకున్నటువంటి పటుత్వం ఏదైతే ఉన్నదో అది క్షీణించిపోవడానికి కారణమైంది. ఒక శాపం వెంట ఒక శాపం, ఒక శాపం వెంట ఒక శాపం తగులుతూ వచ్చాయి. కవచకుండలములు జారిపోయాయి, శక్తి అస్త్రమును పొందిన ఘటోత్కచుడి మీద పడిపోయింది. తల్లి చివరి నిమిషంలో వచ్చి చెప్పింది, నలుగురిని చంపనని చెప్పి ప్రతిజ్ఞ చేసేశాడు. అన్ని కమ్ముకొచ్చేసాయి చుట్టూ. దాని వలన ఏమైపోయిందంటే అనేకమైన పరిమితులలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని పరిమితులలోకి వెళ్ళిపోయిన వాడు చిట్ట చివరికి అన్యమనస్కుడయ్యాడు. ఇది పైకి చెప్పలేడు, ఎవ్వరితో చెప్పలేడు. కానీ నిజానికి యుద్ధానికి వెళ్ళి చూడగానే అమ్మకిచ్చిన మాట, తనవారు తన మీద నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుడు తన దగ్గర ఇన్ని అస్త్రాలు ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఇన్ని అయిపోయిన తర్వాత వెళ్ళి దుర్యోధనుడితోటి, దుర్యోధన దుర్యోధన నాకు కొత్తగా రెండు శాపాలు వచ్చాయన్నాడు అనుకోండి, తన మాట ఏమో కానీ చాలా చాలా బాధపడిపోయేవాడు ఎవరు? నమ్మకం పెట్టుకున్నందుకు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుణ్ణి బాధ పెట్టలేడు, నన్ను నమ్ముకుని కదా ఇంత చివరకు వచ్చేసాడు, ఇక ఇద్దరి మధ్య సంధి పొసగదు. ఇంకా ఈ స్థితికి వచ్చేసిన తరువాత దుర్యోధన నలుగురిని చంపను, పరశురాముడు నా అస్త్రములు భగ్నమైపోతాయన్నాడు, ఇంకొక ఆయన నా రథచక్రం భూమిలో దిగిపోతుందన్నాడు, ఇవన్నీ చెప్తే దుర్యోధనుడికి జ్వరం వస్తుంది తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పకుండా ఉంటే ఆహా ఇంత ఉందనుకుని వెళ్ళి చచ్చిపోతాడు. ఎలాగో అదే జరుగుతుంది కాబట్టి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటనుకున్నాడో ఏమో మరి, అందుకని తిరిగి వెళ్ళిపోయాడు. పరశురాముడికో నమస్కారం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు.
ఇన్ని కష్టాలు పడి ఇంత శుశ్రూష చేసి ఏం పొందాడంటే రెండు శాపాలు పొందాడు. పొంది దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు గబగబా ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్ళాడు, మిత్రమారా అన్నాడు, అంతఃపురంలో కూర్చోబెట్టాడు. ఫలించిందాని శుశ్రూష, పొందావా దివ్యాస్త్రాలు అన్నాడు. నిజానికి కర్ణుడు పొందలేకపోవడానికి కారణం ఎవరు? దుర్యోధనుడే. కానీ ఆ దుర్యోధనుడి మనసు కష్టపెట్టలేని బలహీనతే కర్ణుడిది. ఇన్ని జరిగినా కష్టపెట్టలేడు, ఆ కోణంలోకి వెళ్ళడు అసలు. అందుకే అన్నాడు, అధిపా పరశురామును ఆశ్రయించితి కృతాస్త్రుండనైతి, నన్ను భండనమున మార్కొనంగలేరు మగలి జగంబున అనుడు అతడు ప్రమురితాత్ముడయ్యి. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అధిపా ఓ రాజా దుర్యోధన, నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి గొప్ప సాధన చేశాను, గొప్ప శుశ్రూష చేశాను, కృతాస్త్రుండనైతి అన్ని అస్త్రములు నాకు వచ్చాయి, తెలుసుకున్నాను, తెలుసుకున్నాను వరకు నిజమే భగ్నమైపోతాయి అని చెప్పాడా? అది చెప్పడం. కాబట్టి కృతాస్త్రుండనైతి నన్ను భండనమున మార్కొనంగలేరు మగలి జగంబుననుడు, అసలు ఈ లోకంలో ఏ వీరుడు కూడా నన్ను ఎదుర్కొనలేడు. ఇది మాత్రం అబద్ధమేగా, తనకి తెలుసుగా, తన అంతరాత్మకి తెలుసుగా. కానీ కర్ణుడు ఆ మాట అన్నాడు అంటే కేవలము ఆ మిత్ర ప్రేమ, ఆ దుర్యోధనుడు బెంగెట్టుకోకూడదు. అందుకని నన్నెవ్వరు ఏం చేయలేరు అనేటప్పటికీ సంతోషపడ్డవాడు ఎవరంటే దుర్యోధనుడు. అతడు ప్రమిదితాత్ముడయ్యే పరమ సంతోషాన్ని దుర్యోధనుడు పొందాడు. పైకి నవ్వుతూ ఎంతో సంతోషంగా నిజంగా పొంది వచ్చిన వాడిలా కనపడుతున్నా, రెండు శాపములు నాకు వచ్చాయని లోపల తొర్రలో అగ్ని ఉన్న పచ్చని చెట్టులా కాలుతున్నవాడెవరు? కర్ణుడు. యుద్ధం ఎంత దగ్గరికి వస్తోందో కర్ణుడు అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు. నిజానికి కర్ణుడి వ్యక్తిగత దోషం కన్నా కర్ణుని యొక్క సంఘదోషమే కర్ణుణ్ణి పాడు చేసేసింది. దుర్యోధనుడితో కూడడమే. మహాభారతాన్ని వినండి, మహాభారతాన్ని చదువుకోండి అని ఎందుకు చెప్తారంటే, ఒకడు ఎంత మంచివాడు కానివ్వండి, వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు కానివ్వండి, వాడు సరి అయిన వాడితో కూడలేదనుకోండి స్నేహంలో, వాడు మంచివాడైనా వాడు సంఘదోషము కలిగిన వాడైతే, సరి అయిన వాడితో కలిసి తిరగకపోతే, స్నేహితులను సరి అయిన వాళ్ళని ఎంచుకోకుండా అధర్మం వైపు తిరగడం మొదలు పెడితే ఈశ్వరానుగ్రహమునకు దూరమైపోతాడు. కలగవలసిన విభూతి కూడా కలగదు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే, తాను కష్టపడుతుండడమే కాకుండా తాను లోపల బాగా స్నేహితుడు అని పట్టుకోవలసింది ఎవరిని అంటే, ధర్మమునందు అనురక్తి ఉన్నవాడిని, అలా భగవద్భక్తి కలిగిన వాడిని, ఆ ఉరిపిడి యందు నిలబడగలిగిన బలమున్నవాడెవరుంటాడో వాణ్ణి స్నేహితుడిగా లోపల అంగీకరించాలి. అంగీకరించి వాడితో కలిసి ఉన్నాడనుకోండి, అది ఉభయుల యొక్క అభ్యున్నతికి దారితీస్తుంది, కృష్ణార్జునులలా ఉంటుంది. అది లేదనుకోండి, ఒకడెంత కష్టపడుతున్నా రెండవ వాడు అపాత్రుడు కనుక, అధర్మమునందు మగ్గిపోతున్నవాడు కనుక, వాడి పక్కన చేరిన కారణం చేత వీడి విభూతులు కూడా జారిపోతాయి. స్నేహమునందు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నదానికి కర్ణ దుర్యోధనులే ప్రబల ఉదాహరణము. నేను తరచుగా అంటుంటాను, ఒక్క పువ్వుల దండలో ఒక చీమ ఉందనుకోండి, ఒక నల్ల చీమ, ఆ పువ్వుల దండ పట్టుకెళ్ళి పరమశివలింగానికి వేశారనుకోండి, అనుకోకుండా శివలింగం కూడా ఆ శివలింగం మీద ఈ చీమ పాకే అవకాశాన్ని పొందుతుంది. నిజానికి అది వెళ్ళి శివలింగం మీద ఎక్కిందా, ఎక్కగలదా, ఎక్కలేదా, ఈ చర్చ అంతా అక్కర్లేదు. కానీ అది తిన్నగా శివలింగం మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే పూలదండను ఆశ్రయించింది కాబట్టి. అది పూలదండను ఆశ్రయించకుండా వేరొక వస్తువుని దేన్నో ఇదేందనుకోండి, ఒక కర్రని పట్టుకుందనుకోండి, ఆ చీమ ఆ కర్రని పట్టుకెళ్ళి ఇంకో దాన్ని దేన్నో కొట్టడానికి ఉపయోగిస్తే ముందు కింద పడి చచ్చిపోయేది ఏదంటే చీమే. దేన్ని పట్టుకుంది అన్నదాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది.
ఇనుమే ఉంది అగ్నితో కలిసింది అనుకోండి వంగి ఇంటి కిటికీకి ఊచలవుతుంది ఇనుము వంగింది కాబట్టి దేవాలయానికి అలా అద్భుతమైనటువంటి రక్షణ పరికరంగా మారింది ఆ ఇనుమే నీటితో కూడింది అనుకోండి తుప్పు పట్టి ముక్కలై విరిగిపోతుంది అవతల బారేస్తారు చేత్తో ముట్టుకుంటే తెగుతుంది అని దూరంగా బారేస్తారు నీటితో కలిసిన ఇనుము తుప్పు పట్టి నాశనమైంది అగ్నితో కలిసిన ఇనుము పది మందికి పనికొచ్చి శాశ్వతంగా అలా చాలా కాలం ఉంటుంది నువ్వు ఎవరితో కలుస్తావన్నది చాలా ప్రధానం నువ్వు ఎవరితో కలుస్తావన్నది నీ అభ్యున్నతి మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది ఈశ్వర అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది అందుకే మనిషి స్నేహం విషయంలో పరమ జాగ్రత్త వహించాలి అన్న విషయం కర్ణుడి జీవితం ద్వారా కూడా మనకి అందుతుంది లేకపోతే ఇంతమంది మహాత్ములు తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా తెలుసుకోలేదు అంటే తెలుసుకుని కర్ణుడు ఆదరణకు యోగ్యుడైన చివరికి ప్రయోజనము దుర్యోధనుడికి చెందుతుందేమో అన్న భయము చేతనే దేవతలు అవకాశం ఇవ్వలేదేమో అనిపిస్తుంది కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహము చేత మనందరం కూడా చక్కగా ధార్మిక నిష్టతో ధార్మికులైన వారితో కూడి అందరూ ధార్మికులుగా ఉండాలని కోరుకుందాం ధార్మికులతో కూడి అంటే కొంతమంది అధార్మికులుగా ఉండాలి అన్న అర్థం లేదు అందులో అలా ఎందుకు అందరూ ధార్మికులై ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక అని మనం భగవంతుడికి నమస్కారం చేద్దాం మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు మహాభారతము కర్ణుడు పరిశీలనం చేసే ప్రయత్నం చేద్దాం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.